మాటలు మరుముఖ్యంగా వ్యక్తిగత జీవితంలో మీరు ఎలాంటి పవిత్రతను కోరుకుంటున్నారు? ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న వారందరి జీవితాలను మీరు ఎలా హెచ్చరించబోతున్నారు? ఈ వాక్యం ద్వారా మీరు అందిస్తున్న విధానాన్ని బట్టి మేము అర్థం చేసుకునే శక్తిని మాకు అనుగ్రహించండి తండ్రి. ఏవైతే సంఘంలో జరగకూడదో ఈ సార్వత్రిక సంఘంలో తండ్రి, పాపానికి బానిసలై ఆ పాపాన్ని జయించలేక సర్దుకుపోతున్న జీవితాలని పాపాన్ని జయించే శక్తిని వరకు అనుగ్రహించండి తండ్రి. తండ్రి, చెబుతున్న నా యందు మీరే ఉండి మాట్లాడండి. వింటున్న మీ పిల్లలకి అర్థం చేసుకునే మంచి మనసును అనుగ్రహించండి. దాని ప్రకారం బ్రతికి పవిత్రమైన జీవితాన్ని వారికి ఇవ్వండి తండ్రి. ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రతి ఒక్కరు హృదయాల్లో ఈ వాక్యాన్ని నాటుతారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన సమర్పిస్తున్నాము తండ్రి. దేవుని పిల్ల అని మీ అందరికీ క్రీస్తు నామాన శుభాభివందనములు. ఈరోజు కొన్ని విలువైన సంగతులు మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వినండి. కావలసిన మాటలు ఇవి. సార్వత్రిక సంఘంలో జరగకూడని ఆలోచించడానికే అపవిత్రమైన కార్యాలను గురించి దేవుడు ఎలాంటి హెచ్చరిక బైబిల్ నుండి చేస్తున్నాడు ఈరోజు మనం వినబోతున్నాం. మరి ముఖ్యంగా విశ్వాసులైన యవనస్తులకి, మరి ముఖ్యంగా విశ్వాసులైన కాపరులకి, మరి ముఖ్యంగా సంఘ పెద్దలకి, మరి ముఖ్యంగా సంఘంలో ఉన్న స్త్రీలకి, మరి ముఖ్యంగా సంసార జీవితంలో ఉంటూ సంఘంలో అంటుకట్టబడిన ప్రతి ఒక్క వ్యక్తికి చాలా అవసరమైన మాటలు ఇవి. కాబట్టి బీ కేర్ఫుల్, జాగ్రత్తగా వినండి. కాపరి పత్రికలు అని మనం ఉటంకిస్తున్న పదం మనకు తెలుసు. తీతుకు, తిమోతికి, ఫిలోమోనుకు అనుభవంతో కూడిన అపోస్తుడైన పౌలు తన ఆత్మీయ కుమారులైన వారికి వాక్యాన్ని రాస్తూ కొన్ని పవిత్రమైన మాటలు వారికి పర్సనల్గా చెప్పాడు ఆయన. ఆ మాటలు ఇప్పుడు మనం చదవబోతున్నాం. తీతుకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. అందరూ బైబిల్ చూడాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ మాటలు మీ జీవితాంతం మర్చిపోకూడదు, చాలా అవసరం. పరలోకం రావాలి అంటే ఖచ్చితంగా ఈ పాఠం జీవితాంతం గుర్తుండిపోవాల్సినదే. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వచనం నుండి, పరపక్షమందు ఉండేవాడు మనలను గూర్చి చెడు మాట ఏది చెప్పనారక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకో. నీ ఉపదేశము మోసము లేనిదానిగాను, మాన్యమైనది గాను, నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినది గాను ఉండవలెను. ఒక బరువైన మాట బాధ్యత కలిగిన కుమారుడికి అనగా తీతుకు రాస్తున్నాడు ఎవరు? పౌలు గారు. ఆయన ఏమంటున్నాడంటే, మనకి విరోధైన వాడు, మన లాంగ్వేజ్లో మాట్లాడుకోవాలంటే ప్రతిపక్షం, మనకు విరోధైన వారు, అట్టివారు వారు బాగునకపోయినా వారు చేసే పని ఏంటంటే, మరి ముఖ్యంగా సేవకుడిగా ఉన్నావు తీతు, మరి ముఖ్యంగా ఆ సమకాలీన తిమోతికైనా, మరి ముఖ్యంగా మనకైనా ఎవరికైనా, సమాజంలో మరి ముఖ్యంగా సంఘంలో సార్వత్రిక సంఘంలో విరోధ బుద్ధి కలిగిన వారు నిన్ను ఎట్లా ఎదుగుతారో తెలుసా? నీలో మైనస్లు ఏమున్నాయో చూస్తారన్నమాట. ఏం చూస్తారట? అందరు క్లియర్ కదా వాయిస్ చివరి వరకు? మూగసేగ చేయండి, వినబడుతుంది అన్నారు. ఓకే, ఆయన అంటున్నాడు పరపక్షమందు ఉండేవాడు మనలను గూర్చి, మనం అంటే తీతు,
నువ్వు నేను సేవకులైన వారందరూ దేవుని పనిని జరిగిస్తున్న ప్రతి విశ్వాసి ఏది ఎదుటివాడు మన మీద తప్పు మోపకుంటున్నట్లు చెడు మాట ఏది చెప్పనేరక ఒకవేళ వాడు మన గూర్చి చెడు మాట ఏదన్నా చెబితే ఆ మాట వాడికి ఒకరోజు సిగ్గొచ్చేలా ఉండాలరే, అనవసరంగా తప్పుగా మాట్లాడిన ఈ మనుషుడు అట్టివాడు కాడు అనాలి. పలానా రాజశేఖర్ గారి విషయంలో ఇదండి అని లేనిది కిట్టించి మాట్లాడినవాడు తన సత్ప్రవర్తన అనుభవం చేత అన్నవాడికి ఒకరోజు ఏమవాలో తెలుసా, సిగ్గు కలగాలి. ఎందుకంటే నీ జీవితం సమాజంలో తెలిసిన పుస్తకంగా ఉండాలి. కానీ ఎక్కువ మంది అంటారు పర్సనల్ ఇష్యూస్ మాట్లాడకూడదు, నీ ముఖం తగలడానికి క్రైస్తవులకు పర్సనల్ ఏంటి, క్రైస్తవులకు పర్సనల్ ఏంటి, అసలు మన జీవితం సంఘం ఎదుట సమాజం ఎదుట తెలిసిన పుస్తకంగా ఉండాలి, మరలా పర్సనల్ ఏంటి, దీనికి పర్సనల్ లాకులు ఏంటి, మరలా దేనికి ఆ కోల్డ్ లాంగ్వేజ్. అది అడుగుతున్నాడు పౌలు, అంటున్నాడు ప్రతిపక్షం మందు ఉండేవాడు మనలను గూర్చి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనబడుచు. అంటున్న వానికి నువ్వు సమాధానం రెఫరెన్స్ ఎసగకూడదు. మన వాళ్ళు చేసే బుద్ధిహీనమైన పని ఏంటో తెలుసా, ఏదన్నా ఎవడన్నా మాట్లాడాడు అనుకోండి వెంటనే రెఫరెన్స్ ఎదుగుతారు, నేను రైటు అని చెప్పుకోవడానికి, నేను కరెక్టే అని చెప్పుకోవడానికి, నాలో ఏ దోషం లేదు అని చెప్పుకోవడానికి. ఇది ఆది నుంచి అలవాటు అయిపోయిందండి ఈ కల్చర్లో, మరి ముఖ్యంగా ఈ క్రైస్తవ కల్చర్లో, మరి ముఖ్యంగా మన బోధన విధానం సంబంధించిన ప్రతి సహోదరుల్లో ఎట్లా తయారైపోయారంటే, గతంలో చెప్పాను మరలా మీకు చెప్తున్నాను, ఇది మీకు మాత్రమే కాదు మనకు సంబంధించే కాదు సార్వత్రికంగా జరుగుతున్న పరిస్థితులు ఇవి. అందరూ లైవ్ చూస్తున్నారు కనుక చెబుతున్నా, బహుశా మన సంఘంలో అట్టివి కనబడలేదు, ఒకవేళ కనబడితే చేసినోడు కనబడ్డ చెబుతున్నా, అట్టివి మన సంఘంలో జరగట్లేదని నమ్మిక, ఒకవేళ అట్టివి జరిగించే స్త్రీల గుంపు ఎవడైనా ఉంటే బీ కేర్ఫుల్, ఇక నుండి మీకు సంఘంలో అట్టి క్యారెక్టర్ కలిగిన వారికి పాత్ర ఇవ్వబడదు, బహిష్కరణ జరుగుద్ది చెబుతున్నా. సంఘం అంటే దేవుని సన్నిధికి క్యారఫెడ్రస్, సంఘం అంటే దేవుణ్ణి ప్రతిబింబింపజేసేది, ఇందులోని అపవిత్రత ప్రతిబింబింపజేస్తే ఆయన ఉనికి ఏమైపోవాలి, ఆయన యొక్క గుణశీలం ఏమైపోవాలి. ఎక్కువ మంది ఫోన్ చేసి చెప్తున్నారు సార్వత్రికంగా, ఏమన్నా తెలుసు తమ్ముడు, వ్యభిచారం ఎక్కువ జరుగుతుంది తమ్ముడు, చేస్తున్నది ఎవరో కాదు బైబిల్ బట్టి తిరుగుతున్నవారే, జారత్వం చేస్తున్నది ఎవరో కాదు బైబిల్ పట్టుకుని తిరుగుతున్న విశ్వాసులే. అందుకే వీళ్ళందరికీ ఈరోజు జులిపించడానికే ఈ సందేశం. ఆయన అంటున్నాడు ఎవడు మన గూర్చి తప్పుగా మాట్లాడకూడదు, ఎవడు ఎవడు ఒకవేళ తప్పుగా మాట్లాడితే నువ్వేం చేయాలి తీతు, రెఫరెన్సులు కాదు ఎదకటం, సత్క్రియల విషయంలో నువ్వు కనుపరుచుకో అన్నాడు. సత్క్రియలు అంటే మీటింగ్స్ పెట్టించడమే కాదు, సత్క్రియలు అంటే సంఘంలో చిన్న చిన్న పనులు చేయడం మాత్రమే కాదు, అవి చేయొద్దని కాదు, సత్క్రియలు అంటే నీ బ్రతుకు వాక్యంతో కట్టబడిన కార్యములు, అది సత్క్రియ అంటే. మంచి క్రియలు అన్న పదానికి అర్థం ఏంటంటే వాక్యంతో కట్టబడడం. మన జీవన శైలి ఎలా ఉండాలంటే మన కార్యాలు, ఏ కార్యాలు, సత్కార్యాలు. సత్కార్యాలు అంటే చర్చి పెట్టడం, కృతజ్ఞత కూడికి పెట్టడం, మీటింగ్స్ పెట్టడం, లేదా నేను వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళి తిరగడం, ఇది మాత్రమే కాదు. సత్క్రియలు అంటే ఏంటో తెలుసా, నేను ఏం చేసినా ప్రభువు మహిమ కొరకే చేసే ప్రతిదాని సత్క్రియ అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా, నేను భోజనం చేసినా ప్రభువు కొరకే భోజనం చేస్తున్నానంత స్థాయికి ఎదగాలి ఎవరు విశ్వాసి. నేను ఒక పాట పాడినా ఒక మాట మాట్లాడినా నా బాడీ సైకాలజీ ఏం తెలియజేయాలంటే, నా నడవడిక ఏం సమాజానికి నేర్పించాలంటే క్రీస్తు యొక్క సుగుణాలను ప్రతిబింబింపజేయాలి, అది సత్క్రియ, అది సత్క్రియ సంబంధమైన జీవన శైలి. ఒకవేళ నేను ఎవడనే పాయింట్ అవుట్ చేస్తున్నాడ తీతు అన్నవాడు నీ బ్రతుకును చూసి ఒకరోజు వాడే సిగ్గుపడాలి అంటాడు. మనం సిగ్గుపడతామా, ఒకవేళ మన అన్నవాడు సిగ్గుపడేలా చేస్తాం మనం, చెయ్యం ఏం చేస్తాం, ఇంకా వాడు ఆలోచనకి బలం చేస్తాం మనం.
చెయ్యి. నేను అన్నానా, నేను అన్నాను చూసారా, సేమ్ అదే జరుగుతుంది చూడండి అంటాడు మనం చూసి అన్నవాడు. నేను చెప్పాను అతనిలో ఈ మైనస్ ఉందని, కావాలంటే రుజువులు చూడండి. అన్నవాడికి సిగ్గురా, వాడి కోసం బ్రతకూడదు సుమా, వాడి నోరు ఉంచడానికి బ్రతకూడదు. మనం ఎందుకు బ్రతకాలో తెలుసా? కేవలం నా యందు జీవించేవాడిక నేను కాదు, మరెవరు? నా వరుడు ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయనే నాలో కనిపించాలి. ఎప్పుడైతే ఆయన సుగుణాలు నాలో కనిపిస్తున్నాయో అన్నవాడు ఒకరోజు సిగ్గుపడతాడు. ఒకరోజు వాడు మాటలు విన్నవాడు వచ్చి అంటారు, తప్పుగా చెబుతున్నావయ్యా అబ్బాయి కోసం, అట్లా లేడు నువ్వే తేడా గడివి అని చెప్తారు. అదే చెబుతున్నాడు చూడండి, బాగా చూడండి, కళ్ళు ఎరిపెక్కుతున్నాయని నాకు తెలుసు. తీతు పత్రిక 2:7, పరపక్ష మందు ఉండువాడు మనలను గూర్చి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. నీ ఉపదేశము మోసము లేనిదానిగాను మాన్యమైనది గాను నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలను. ఏమన్నాడు? నీ వాక్యం న్యాయబద్ధంగా ఉండాలన్నాడు. ఏ న్యాయం? ఐబీసీ కాదు. ఏ న్యాయం? రాజ్యాంగ పట్టిక కాదు. మరి ఏ న్యాయం? దేవునికి సంబంధించిన న్యాయం. ఈ లోక నీతి వేరు, దేవుని నీతి వేరు. ఆయన నీతి యొక్క ఆ కొలమానంలోనే నీ వాక్యం ఉండాలి. ఆ న్యాయంలో వినిపించాలి సంఘానికి వాక్యం. ఈ మాట నిజాయితీగా సేవ చేస్తున్న వానికి ఊపునిస్తుంది. ఈ మాట దొంగగా తెర వెనక రహస్యంగా తప్పులు చేస్తున్న వానికి భయాన్ని పుట్టిస్తుంది. అదే చెబుతున్నాడు ఆయన. ఆయన ఏమంటున్నాడు చూడండి, నీ వాక్యం న్యాయబద్ధంగా ఉండాలి, మోసము లేనిదిగా ఉండాలి, నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగా. నీ సందేశం విన్న తర్వాత కాపరి విశ్వాసి సందేశక మనందరికీ చెబుతున్నాడు. అందరూ సందేశకులే, ఒక జేమ్సే కాదు, శేఖరే కాదు, అర్జున్ రాజే కాదు, క్రైస్తవులైన ప్రతి ఒక్కరూ ఉపదేశకులే. ఉపదేశకులుగా ఆయన చెబుతున్నాడు ఏమన్నా తెలుసా? నీ వాక్యం హితం అంటే ఆరోగ్యకరముగా ఉండాలంటున్నాడు. ఆరోగ్యకరంగా అంటే డ్యాన్స్లు వేయించమన్న, ఆరోగ్యకరం అంటే డ్యాన్స్లు వేయమని కాదు, అలా కూడా తయారైపోయింది సార్వత్రిక సంఘం. డ్యాన్స్లు వేయమని, ఊపును వచ్చే సాంగ్స్ ప్లే చేయమని, ఇంకా డైలాగ్స్ వేయమని, ఇంకా కామెడీ చేయమని, ఇంకా ఉల్లాసభరితమైన సంగీతాలతో సంఘాన్ని నింపుకోవడం, ఇది కాదు ఆరోగ్యకరమైనది. అంటే ఆరోగ్యకరమైనది ఏంటో తెలుసా? నీ జీవితంలో అనారోగ్య సంబంధమైన ఎన్నో ఆలోచనలు ఉన్నాయి, అది మనకు తెలుసు వ్యక్తిగతంగా. ఆ ప్రసంగం విన్న తర్వాత, ఆ వాక్యం వింటున్న తర్వాత తన అనారోగ్యం దూరం అయిపోవాలి. దేవుడు కోరుకునే ఆరోగ్య వాతావరణం మన జీవితంలోనికి రావాలి. ఒక మెసేంజర్కి ఒక సీనియర్ మెసేంజర్ చెబుతున్నాడు, నీ వాక్యం ఇలా ఉండాలి, నిన్ను అంటున్నవాడు నీ క్యారెక్టర్ చూసి సిగ్గుపడాలి అని అంటూ అంటూ ప్రారంభంలో ఒక మాట అన్నాడు ఆయన, పెద్ద ఆయన. ఆయన ఏమన్నాడు చూడండి, మొదటి అధ్యాయం 2 నుంచి, నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తుడైన పౌలు మనందరి విశ్వాస విషయమై నా నిజమైన కుమారుడు తీతుకు శుభమని చెప్పి రాయినది ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసిన గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారం నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలమందు బయలుపరచెను. ఎంత పెద్ద మాటలో మాట్లాడుతున్నాడు చూడండి పౌలు గారు, బాగా అబ్జర్వ్ చేయాలి మీరు బైబిల్ని. నిత్య జీవమును కూర్చున్న నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన, ఎంత సాగదీశాడు చూసారు ఆయన,
నిత్యజీవం అంటే ఏంటి? నిత్యజీవం అంటే నిత్యజీవం అనకూడదు. ఏంటి నిత్యజీవం అంటే? పరలోకం, దేవుడు ఉండే లోకం. నిత్యజీవాన్ని గూర్చి ఒక నిరీక్షణ ఉంటుంది. ఆ నిరీక్షణ మనకు ఎప్పుడు వస్తుందంటే భక్తి ఉంటే వస్తుంది అంటాడు. ఈ భక్తికి బేస్ ఏంటంటే సత్యం అంటున్నాడు. ఈ సత్యునికి నిలబడాలంటే ఏముండాలంటే సత్యములో అనుభవ జ్ఞానం ఉండాలి. మై సన్ తీతు అంటున్నాడు. నీకు పరలోకం రావాలన్న నిరీక్షణ, ఎప్పుడు వెళ్తాను ఆ లోకానికి, ఎప్పుడు నా తండ్రి సౌందర్యాన్ని నేను చూస్తాను, ఎప్పుడు ఆ విశ్వాసుల గుంపులోనికి నేను ఆనుకోవడానికి పోతాను, ఇది నిరీక్షణ. ఆ నిరీక్షణకి ఆధారం ఏంటంటే భక్తి. ఆ భక్తికి బేస్మెంట్ ఏంటంటే సత్యం. ఆ సత్యం నీకు ఎప్పుడు నిలకడగా ఉంటుందంటే అందులో నువ్వు అనుభవిస్తున్నప్పుడు ఉంటుంది అన్నట్టు. అనుభవించాలట. సత్యాన్ని అనుభవించడానికి ఇంత వయసు అవసరం అని ఏమైనా ఉందా? చాలామంది లేనిపోని మాటలు మాట్లాడతారు. మీకు అంత వయసు లేదు కదండి, నోరు మూసుకోండి అని చెప్పాలి. యేసేపు గారికి ఏ వయసు ఉందో చెప్పండి. పాపాన్ని జయించడానికి యంగ్ బాయ్ కదా అయినా. సత్యానికి వయసుతో సంబంధం లేదన్నాడు కాళిదాస్, ఇండియాలోనే అన్నాడు కదా ఆయన. సత్యానికి వయసుకి సంబంధం లేదన్నాడు. సత్యము సత్యమే అన్నాడు. సత్యానికి వయసు సంబంధం ఏంటి? వయసును బట్టి సత్యాన్ని కొలవాలనుకుంటే, కాలాన్ని బట్టి సత్యాన్ని కొలాలనుకుంటే అసలు సత్యమే అవుతుంది. అందుకే ఆయన అంటున్నాడు పౌలు గారు, ఏళ్ళు అన్న అనకపోయినా అని అంటున్నాడు. దైవజ్ఞాని, దైవ ప్రేరేపణతో నడిపింపబడుతున్న వ్యక్తి ఆయన అంటున్నాడు, ఇదిగో మనం పరలోకం పోవాలంటే ఒకే ఒకటయ్యా, భక్తి, నిరీక్షణ, వాక్యం బాగా తెలియాలి. తీతు తెలియడమే కాదు, తీతు మనం తెలియడం అంటే ఏమనుకుంటామంటే ఆది కాండం, ఎన్ని అధ్యాయాలు, ఇది తెలియడం అనుకుంటాం మనం. బైబిల్లో పెద్ద రిఫరెన్స్ ఇది. నేను జీకే ఎగ్జామ్ రాస్తున్నావా? ఎక్కువ మంది లేనిపోని కల్చర్ వచ్చేసిందండి. మంచిదే, గ్రిప్పు పెంచుకోవడం మంచిదే కాదు, కానీ దానికన్నా ఆరోగ్యకరమైనది ఏంటో తెలుసా? ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, ఇది కాదు. ఆదికాండపు సారాంశపు అనుభవం నీకు తెలియాలి, అనుభవించాలి. దేవుణ్ణి అనుభవించడం నేర్చుకోవాలి. మీరు అనుకోవచ్చు అబ్రహాము ఆ కాలం వేరండి, ఎడారి భూభాగం కదా, ఇప్పుడు మనకు అది వర్తిస్తుందా అని. ఎందుకు వర్తించదు? ఒక్కసారి ఒంటరై చూడు నువ్వు. దేవుడు నీ జీవితంలో చాలాసార్లు పలకరిస్తుంటాడు, నేను ఉన్నా ఆయన నీకు, డోంట్ కేర్ అని. డోంట్ వరీ మాట్లాడుకో, ఎవరిని లెక్క చేయ, ఆయన చెబుతుంటాడు నీకు కార్యాలలో. ఆ స్పష్టత ఉండాలి అనుభవంలో. సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానం అంటే అందరూ అనుకుంటున్నారు స్పీకర్లు అయిపోవడం అనుకుంటున్నారు. ఆ కల్చర్ అలవాటు అయిందని మనకు ఫస్ట్ నుంచి. ఎక్కడికి పోవండి, ఇది యూనివర్సిటీ కల్చర్కి మీరు ఎక్కడికి వెళ్ళండి, ఎక్కడికి ఈ తీగని ఎక్కడ లాగండి. ఎక్కడి నుండి ముంబాయి పోయినా, ముంబాయి నుంచి అండమాన్ పోయినా, అండమాన్ నుంచి మీరు ఇంకెక్కడ పోవండి, ఆ దుబాయ్ గల్ఫ్ కంట్రీస్ పోవండి. మనందరికీ దేవుళ్ళు ఎదగడం అంటే ఏం తెలుసు అంటే, చెప్తున్నాను సహోదరులు లైవ్లో చూస్తున్న వారికి, మనందరికీ తెలిసింది ఏంటో తెలుసా? స్పీకర్ అయిపోతే ఎదిగిపోయినట్టు అనుకుంటారు. చి అది కాదు, స్పీకర్లు అయిపోతే ఎదిగిపోతారు అనుకుంటే వారు ఇంటర్నేషనల్ స్పీకర్లను తగిలించుకున్న వారు ఏమయ్యారు? మీడియాలో అపవిత్రమైన వార్తలతో కనబడ్డారు. స్పీకర్స్ కాదు దేవుడికి కావాల్సినది. సత్య విషయమై అనుభవ జ్ఞానం. సత్యం అంటే వాక్యం, వాక్యం అంటే దేవుడు, దేవుడు అంటే యేసుక్రీస్తు, యేసుక్రీస్తు అంటే తండ్రి అయిన దేవుని సుగుణాల కుమారుడు. వారి యొక్క సారాన్ని నువ్వు చూస్తూ ఉండాలి నీ జీవితంలో అన్నట్టు. ప్రసంగికులు ఎందుకు, గతంలో చెప్పాను మీకు, దేవుడు ఆది ఎందు ప్రసంగికులను సృష్టించలేదు. మరి ఎవరు సృష్టించాడు ఆయన? తన స్వరూపం మందున్న పిల్లలను సృష్టించుకున్నాడు. అదే మాట అన్నాడు ఆయన, మీరు సమాజంలో నాకు ప్రతీకగా ఉన్నారు, మీరు నేను కనబడాలి మీలో అన్నట్టు. కానీ మనం అనుకుంటున్న దేవుళ్ళో అనుభవ జ్ఞానం అంటే బైబిల్ బాగా పట్టిపట్టడం అనుకుంటు. అన్నీ తెలియాలండి బైబిల్లో, నేర్చుకుంటే తప్పలేదు. వింత వింత మాటలు మాట్లాడుతుంటారు మన దాంట్లో ఎక్కువ మాట్లాడితే ఏమంటారు తెలుసు? ప్రపంచంలో అబోహం, మన ఉన్న ఊరు గ్రామం ఆయన, ప్రపంచంలో ఎవరికీ తెలియదు. అసలు విషయం ఏంటో మనకు అసలు తెలియదు. బైబిల్ చదువుతున్నప్పుడు మనం బైబిల్ ఎక్కిరిస్తా తెలుసా, నిజంగా మనసు పెట్టి చదువు, నీకు ఏం తెలియదయ్యా అని. బైబిల్ని, బైబిల్ ఎవరిని జ్ఞానందో తెలుసా? మితముగా ఉన్నవాడిని జ్ఞాని అంతే. ఎవరికీ తెలియని ఏమీ తెలియదు అన్నవాడిని ఏమని తెలుసా? తన మట్టుకు తానే జ్ఞానం అనుకున్నవాడిని చెప్పండి అజ్ఞాని అంటారు. విసిరేస్తుంటారండి ఇంక అంతలేదు ఇంతలేదు. బాగా వినండి ప్రియ సహోదరులారా,
అందరికీ తెలియాలి ఇది. మీరు నన్ను తిట్టుకున్నా పర్లేదు, కొట్టుకున్నా పర్లేదు, నా మెసేజ్ చూడకపోయినా పర్వాలా, ఐ డోంట్ కేర్. మాకేం శాలరీ రాదు కదా దీనిలో, ఆయన వచ్చినా చెప్పం కదా అలా. అదే చెప్తున్నాడు, అనుభవ జ్ఞానం మనకు ఉండాలి. వాక్యంలో అనుభవ జ్ఞానం, వాక్యంలో అనుభవ జ్ఞానం, వాక్యంలో అనుభవ జ్ఞానం అంటే వయసు సంబంధం లేదు, అది గుర్తుపెట్టుకోండి. దానియేలు వయసు ఎంత? 14 సంవత్సరాలు. యేసేపు వయసు ఎంత? 17 సంవత్సరాల మధ్య కాలం. దావీదు గొలియాదును కొట్టే సమయానికి ఎంత? పాలబుగ్గల పసివాడు. ఎరిమియా పిలవబడే సమయానికి వయసు ఎంత? స్కూల్కి వెళ్ళి ఆటలాడుకునే వయసు. యేసుక్రీస్తు ఎప్పటి నుండి దేవుని కనబరచాడు? చిన్న బాలుడు. ఇవన్నీ ఏం చెప్తున్నాయి? వయసు నేర్పిస్తున్నాయి. ఇవన్నీ వాక్యం నేర్పిస్తుంది. ఆయన అంటున్నాడు, ఆయన మాట్లాడుతూ, నాయన వాక్యం తెలుసుకొని, ఆయన వాక్యం తెలిస్తే ఏమవుతుంది? నా త్రోవలకు అది వెలుగవుతుంది. కానీ విచిత్రం ఏంటంటే ఆ మాట ఏ సందర్భంలో అన్నాడో తెలిస్తే బాగుంటుంది, కాంటెక్స్ట్ మిస్ అవ్వకూడదు కదా మనం. ఆ మాట ఎందుకు ఆ మాట ఆ సందర్భంలో ప్రయోగించాడు ఎవరు? పౌలు గారు. ఎందుకు ఆ మాట ప్రయోగిస్తున్నారు? అందరూ జాగ్రత్తగా లిస్టులో అందరూ ఉంటారు, ఉత్తమనట్లు అందరూ ఇందులోనే వస్తారు. చూడండి ఒకసారి తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం నుండి ఎలయనగా అని చెబుతూ లిస్ట్ మాట్లాడుతూ 3వ వచనం నుండి అలాగునని వృద్ధ స్త్రీలు కొండెగత్తలు. మంచి వర్డింగ్ కదా అది. ఏమంటున్నాడు? వృద్ధ స్త్రీలు, వృద్ధులు కొండెగత్తులను అయ్య బాబో ఏం చేస్తారట? మిగుల మద్యపానాశక్తులై ఉండక. గతంలో మేము వాకింగ్ నేర్చుకోవడానికి వెళ్ళేవాళ్ళం, ఎక్కడికో తెలుసు మీకు అడ్రస్ చెప్పుకోవడానికి సిగ్గది. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ 10 డేస్ ఆ పరిశోధన స్థాల్లో ఎక్కువ మంది ఏం చేసేవారు తెలుసు? ఆ పక్కన కొలు తెస్తే కొలు తాగడానికి పోయేవారు స్త్రీలు. ఎందుకంటే మరి వేడి చేయకూడదట. అయినా చలికాలంలో వేడిట్టి నీ పోయే కాలం కాకపోతే అందుకే వేడి చేస్తే 4 లీటర్ల నీళ్ళాగు, వేడి చేయచ్చు మజ్జిగ తాగు. కానీ ఏం చేసేవారు తెలుసు? తాగేస్తారండి. ఒకడు ఉన్నాడండి ప్రసంగికుడు, అతని పేరు మీ అందరికి సుప్రసిద్ధుడే. అతను ఏ మీటింగ్కి వెళ్ళినా ఏమడుగు తెలుసా? తమ్ముడు ఇక్కడ కళ్ళు దొరుకుతుందా అని అడుగుతాడు. ఏం దొరకాలి? కళ్ళు. నిన్ను తాడి చెట్టెక్కిన దోసేయాలి. అసలు నీ చుట్టూ తిరుగుతున్న శిష్యుడు ఏమనుకుంటాడు? మరలా ఏమంటాడు తెలుసా? దేవుడిచ్చిందే కదా తమ్ముడు ప్రకృతిలో సహజం. గన్నేరు పప్పు కూడా ఇచ్చాడు తిను, తినొచ్చుగా. పోయే కాలానికి మరలా సూత్రులు, చెడిపోవడానికి మరలా రిఫరెన్స్లు. ఎంతగా దిగజారిపోతుందంటే ఎంతగా జ్ఞానం తెలుసు. మరీ ఈ ఏపీ, మరీ ఈ తెలుగు రాష్ట్రాలలో అండి, ఈ తెలంగాణ మన ఆంధ్ర రాష్ట్రంలో మరీ దరిద్రంగా తయారైపోయారు ప్రసంగికులు, స్టూడెంట్స్ అందరూ అలాగే. తప్పులు చేసేసి ఏం చేస్తారో తెలిసి బైబిల్లో రెఫరెన్స్లు ఎదుగుతారు. మేము చేసింది రైట్. తప్పులు చేసి బైబిల్లో రెఫరెన్స్ ఎదుగుతారండి. అరే నేను హెచ్చరించట్లేదు అసలు. బైబిల్ అంతా పిండితో వచ్చేది తెలుసా? క్యారెక్టర్ అందంతే బైబిల్. పరిశుద్ధత అయినా జీవితం ఉండాలి. అది లేనివాడు నువ్వెవరయ్యా అని అడిగాడు దేవుడు. ఎవరు నువ్వు అసలు? ఆయన సవాల్ చేసాడు. ఇవన్నీ మీరు చూద్దరు ఈరోజు. అంటున్నాడు ఆయన, ఇదిగో ఆ కాంటెక్స్ట్లో మాట్లాడుతూ లిస్టులో ప్రధానంగా ఎవరిని పెడుతున్నాడో చూడండి. వృద్ధ స్త్రీలు కొండెగత్తులను మిగుల మద్యపాన శక్తులు ఉండకంటే తక్కువ తాగమని కాదు అక్కడ. మళ్ళీ ఇదో ఏదో సైకాలజీ ఒకటి పని పనికి మాలిన విషయాలకి పెద్ద పెద్ద వివరణలు ఉంటాయండి. మిగుల అంటే ఏంటో తెలిస్తే వాడికి బైబిల్ చదివితే బాగుంటుంది. ఒకసారి చూస్తానాగండి. అస్సలు నువ్వు ఈ మద్యం విషయంలో పాలు భాగస్థురాలై ఉండకు అని దాని అర్థం. అది లేదు మనకి. మీకు ఇందులో చదివితే బాగా అనిపిస్తుంది. ఒకసారి చదువుతానాగండి. వీలైతే వాడికి బైబిల్ కూడా చూడండి, ఎవరి దగ్గర ఉంటే మొబైల్స్లో ఉందా. ఒకసారి చదవండి అన్న, ఒకసారి చూడండి. 2వ అధ్యాయం 3 అలాగే వృద్ధ స్త్రీలు కొండెగత్తులు కాకుండా ఉండకుండా ద్రాక్ష మద్యము వశములో ఉండకుండా తక్కువ దాగమని కాదు, అసలు నువ్వు అందులో ఉండొద్దు అంటున్నట్టు. అట్లా కాదండి, కొంచెం లైట్గా తీసుకుంటే. లైట్గా తీసుకుంటారంటే కొంతమంది ప్రసంగికులు లైట్గా తాగితే తప్పులేదట, ఎక్కువ తాగితే ఏంటంట తప్పట.
అంటే తప్పుడు తప్పు తప్పును తప్పుగా పరిగణించడానికి మళ్ళా లైటు వెయిటు ఏమైనా ఉంటాయి అవి? తప్పా కాదు, అది తప్పు తప్పే. అది మనసుతో చేసిన తప్పే అంత బైబుల్, బహిరంగంగా చేసిన తప్పే అంతే. ఇంకేమంటున్నాడు చూడండి ఆయన, నడవడిలో భయభక్తులు గలవారై మంచి విషయాలు నేర్పుతో ఉండాలి. అమ్మా తల్లులారా, వృద్ధ స్త్రీలారా, సీనియర్ సిటిజన్, 40 ఇయర్స్ సిటిజన్స్లారా, ఆయన అంటున్నాడు ఏమన్నా తెలుసా? అమ్మా తల్లి, నీ నడవడిక భయభక్తులు గల మంచి విషయాలు అయి ఉండాలి, నువ్వు నేర్పుతూ ఉండాలి. ఏమి నేర్పుతావు? నువ్వు తాగేస్తే ఇప్పుడు ఎక్కువ మంది చాలామంది ఫోన్ చేశారండి, విదేశాల్లో పాపం ఉంటారు కదా, బైబిల్ పట్టుకుంటారు, కానీ విచిత్రం ఏంటో తెలుసా, బైబిల్ పట్టుకుంటూనే ఇదిగో లేనిపోయిన వాటికి బానిసలు అవుతారు. ఆ మధ్య ఒకటి దొరికేశాడు కదా, ఏం తాగేస్తున్నాడట, అది పెద్ద కిక్కేవదట, అకి దాని పేరు ఏదో బ్రేజర్ అనుకుంటా. లేడీస్ కూడా తాగేస్తారు ఈ మధ్య, జిన్న ఎందుకు వచ్చిన కూడా లేండి, మళ్ళీ బ్రాండ్లు ఎక్కువ మాట్లాడడం మనల్ని అనుమానిస్తారు. ఈ వీళ్ళు కిక్కివ్వదట, స్త్రీలు కూడా స్త్రీలు తాగడం. మొదటి సెంచురీలోనే, ఫస్ట్ సెంచురీలోనే స్త్రీలు ఏం చేస్తున్నారు? క్వార్టర్ కేసు వెళ్ళరా అంటున్నారు అనమాట. అప్పుడు అంటారు మోడీ గారు ప్రసంగిస్తే, బడియే అవర్ బౌత్ బడియే అంటాడు. ఏమంటున్నాడు చూడండి ఆయన, నేర్పుతూ ఉండాలి, మంచి విషయాలు నేర్పండి అమ్మా మీ జీవితంలో. వారు ఆ వృద్ధ స్త్రీలు, ఆ వృద్ధ స్త్రీలు అంటే సీనియర్స్ ఏం చేయాలి తెలుసా, సంఘంలో ఉన్న యువ స్త్రీలకు బుద్ధి చెప్పాలి. సీనియర్గా ఉన్న స్త్రీలు ఏం చేయాలి, 40 ఇయర్స్ 50 ఇయర్స్ ఉంటారు కదండి, వాళ్ళు ఏం నేర్పించాలి? మంచి విషయాలు నేర్పించాలి. వీళ్ళే తాగేస్తున్నారు అనుకోండి, వీళ్ళే ప్రసంగికుల చుట్టూ అక్రమ సంబంధాలు పెట్టుకు తిరుగుతున్నారు అనుకోండి, నీ గర్భాన బుడ్డ తిన్నంగా ఎదుగుద్దు అనుకుంటున్నావా? నీకు తెలుసు ఇవన్నీ పీకు జుట్టు పీకు చస్తున్నారు ఈరోజు. ఎందుకు? నువ్వు సరిగ్గా పెరగలేదు కనుక, నువ్వు సరిగ్గా వాక్యంలో నడవలేదు కనుక, నీ మనవరాలు అలాగ తయారవుద్ది, నీ గర్భాన పుట్టింది అలాగ తయారవుద్ది, నీ నుండి వచ్చిన ప్రతి బిడ్డ అలాగ తయారవుద్ది. నువ్వేం చెబుతావు? ఒకవేళ నువ్వేమైనా మంచి విషయాలు చెప్పానుకో అంటది, ఆపు నానమ్మా నీ సోదే అంటది. నువ్వా నాకు ఏదో ఉపదేశం చేసేది, ఒక డైలాగ్ వేస్తుంది, ఆపు ఇక నీ ఆగడాలు చాలిక అంటది, చెప్పదు అంటది. వృద్ధ స్త్రీలకు ఉండే ఎక్కువ బలహీనత ఏంటో తెలుసా? మాకొకరు ఉన్నారండి, చెప్పకూడదు కానీ, నా చిన్నప్పుడు రహస్యంగా మాట్లాడుకున్నారు, ఏంటబ్బా అనుకునేవాడిని. సడన్గా మేము వెళ్ళేసరికి సైలెంట్ అయిపోయేవారు. ఫంక్షన్స్లో వీళ్ళంతా ప్లాన్ చేసేది ఏంటో తెలుసా? తోలు తీసేయాలనిపిస్తుంది అండి, ఇప్పుడు నాకు కనబడలేదు కానీ మధ్యకాలంలోని ఫంక్షన్స్లో వీళ్ళందరూ ఈ బడా స్త్రీలందరూ కూర్చుని ఏమన్నా తెలుసా, తెప్పించుకోవడానికి ప్లాన్ చేస్తారు నైట్కి. కొల్లు తాగేసి వీళ్ళు గొడవలు ఆడుకుండేవారండి, కొల్లు తాగేసి, సీపు తాగేసి. నాకు అక్కడ ఆ రోజు నాకు ఇంత పరిపక్వత లేదు చిన్నపిల్లలు, కానీ నాకు గనక ఆ రోజు పరిపక్వత ఉండుంటే యాసిడ్ కలిపి ఇచ్చేది వాళ్ళకి, పేగులు కూడా దరిద్రం దులిపోద్ది. మరలా ఏ దగ్గర నువ్వు మంచినీళ్ళు తాగని అరగదు ఇక అంటున్నాడు. ఇదిగో స్త్రీలకు ఉండే బలహీనత నిజంగా ఉంటుంది స్త్రీలకు తెలుసు. స్త్రీలకి నేను ఎలా అందరిని అంటున్నాను కాదు, ఆరోగ్యకరమైన స్త్రీలు ఉంటారు, మంచి స్త్రీలు ఉంటారు, అట్టి వారికి సలాం. ఆ మదర్ లిస్ట్లో నాకు ఇష్టమైన స్త్రీ మదర్ తెరీసా ఉంటుంది, ఒక నైటింగల్ ఉంటుంది, చాలామంది ఉంటారు గొప్ప స్త్రీలు. ఎంతమంది నన్స్ ఉన్నారు అన్నింటికి దూరం అయిపోయి సంసార జీవితానికి కూడా, సంఘంలో ఎంతమంది యవన స్త్రీలు యవన కోరికి స్వస్థ చెప్పి దేవుని కొరకు నిజాతీగా బ్రతికే ఉన్నారు. స్త్రీకు ఉండే సహజ లక్షణం ఏంటో తెలుసా? ఇట్టివారు కానివారు, మంచివారు కానివారు, విరుద్ధోగ భావం కలవారు. ఎక్కువగా స్త్రీకుండే సైకాలజీ ఏంటంటే ఎక్కువగా క్రొత్తదనాన్ని కోరుకుంటారట, పోయే కాలం అంటారు దాన్ని, క్రొత్తదనాన్ని కోరుకుంటూ. ఆ క్రొత్తదనంలో వీళ్ళ క్రొత్తదనం ఏంటంటే, ఎప్పుడు నీళ్ళే తాగుతావా అక్క, మరేం తాగుతావు, కళ్ళు కూడా తాగుతాం ఒకసారి వైట్ జ్యూస్, అప్పుడు మనం కళ్ళే తాగుతామా, బాగా అలవాటు అయిపోయింది కదా ఈ మధ్య, సరిపోవట్లేదు టెంపరేచర్, మరేం చేద్దాం, సరదా కొంచెం అది కూడా టచ్ చేద్దాం, ఏ వాళ్ళే తాగుతారా పురుషులు, మనం తాగలేము, మనం ఏ విషయంలో తక్కువ, పాడైపోవడానికి తిరుగుబాటు, మనం ఏ విషయంలో తక్కువ. ఇదిగో స్త్రీలు ఇలా మెల్లమెల్ల మరీ ఎక్కువ గుర్తుపెట్టుకోండి, ప్రత్యక్షంగా పరోక్షంగా ఏంటున్నారు, మీ పిల్లలు హాస్టల్లో ఉన్నా, మీ పిల్లలు బయటకు పోతున్నా జాగ్రత్త, ఆడపిల్లలతో సహా ఖచ్చితంగా ఈ మద్యం అనేది ఈ శరకాలముగా వేగముగా స్టూడెంట్స్కి అలవాటు అయిపోతుంది.
నిన్న రీసెంట్గా ఒక కే నిజంగా పెళ్ళి అంటే నిజంగా సీన్ చూస్తే భయపడిపోతాడు ఒక్కొక్కడు. పెళ్లి విషయం ఎత్తటే కావడం, పిల్ల ఫోటో ఉంది మీకు చూపించకూడదు, చిన్న పిల్ల ఇంటర్మీడియట్ చదవడానికి, మొన్న 10th అయింది ఇంటర్మీడియట్లోకి వెళుతుంది, ఇన్ఫర్మేషన్ వచ్చింది 294 అని. ఇన్ఫర్మ్ 294 అంటే వ్యభిచార సెక్షన్. అది ఇన్ఫర్మేషన్ ఏంటంటే పలాన దిక్కున వ్యభిచారం జరుగుతుంది లాడ్జ్లో, రైల్వే స్టేషన్ ఎదురుగా రాజమండ్రి. ఆ లాడ్జ్లో జరుగుతుంది ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఆఫ్లో ఉన్న ఆల్రెడీ రెస్ట్లో ఉన్న మాకు అర్జెంటుగా ఫోన్ వస్తే వెళ్ళాం. సహజంగా ఎవరో చేస్తారు, ఎవరు వ్యభిచారం అంటే సరైన ఆధారం లేని వారు, మిడిల్ వయస్ దాటేసిన వారు, వాళ్ళు చేస్తారు సహజంగా చూసినవే. కానీ లోపలికి వెళ్ళి దాడి చేసిన వెంటనే ఫోటో చేసి, వాడు మన ఊర్లోనే ధాన్యం కొంటున్నాడు సుమా, మీ ఫోటో చేస్తాను మీకు సుపరిచితమే అడు, అడు మన ఊరు ధాన్యం కొనడానికి వస్తాడు, ఈయన ఎక్కడో చూశాను, నేను ఎక్కడో చూశాను నేను అని అడిగాను. ఎక్కడ చూసాంటే ధాన్యం కొంటావు, ఏడ్లపొలం వచ్చావా నువ్వు అని అడిగాను. ఆడికి అర్థమైపోయింది సీనియుడు ఏడ్లపొలం వాడే అని. ఆడు ఫోటో చూపిస్తాను కంగారు పడకండి. వాడు తీసుకెళ్ళి దాడి చేసేసరికి, ఆ రూమ్ తీసేసరికి తన వయసు ఎంత తెలుసండి, నిజంగా ఆశ్చర్యపోతారు. అమ్మాయిని చూస్తే చక్కగా మంచి కళ్ళు, చూడడానికి మంచి కలర్ ఉంది, మంచి ఎయిర్ ఉంది, బాగుంది చూడడానికి. అమ్మాయిని చూసాను అసలు అలా అనిపించదు, అసలు నువ్వు ఊహల్లో కూడా అనుకోలేవు ఈ పిల్లలాడు తప్పులు చేస్తుందని. స్టూడెంట్ వెంటనే ఆ పిల్లలు చూసి ఏడ్చేస్తుంది, అర్థమైపోయింది పోలీసులు వచ్చేసారని. ఆ మంచం ఎక్కేస్తుంది, అడిదిరిగేస్తుంది, ఇడిదిరిగేస్తుంది, ఎక్కడికి వెళ్తావు దొరికేవి కా. ఏడుపు ఏడుపు చూసేసరికి అమ్మాయి, మా బావ అండి, మా బావ పెళ్లి చేసుకుంటావని నువ్వు ఎన్ని చెప్పినా పోలీసులకు దొరుకుతావు. క్రాస్ ఎంక్వైరీలో జరిగింది ఏంటని తెలిసి పిల్లని దూరం పెట్టి అతను దూరం పెట్టి అడిగారు, ఏమవుద్దురా నీకు ఆ పిల్ల అని అడిగారు. అడిగి చెప్పాడు రెండు లాగితే. ఆ పిల్ల ఏమంటుందో తెలుసా, అదే నాకు అంతగా కోపం వస్తుందండి ఈ ఆడపిల్లని చూస్తే, మేము పెళ్లి చేసుకోబోతున్నాం అంటుంది. ఈ డాడ ఆడ నాన్నలా ఉన్నాడు అని పెళ్లి చేసుకోబోతున్నాం అన్నది. లాగు ఒక డెప్పన కొట్టాలనిపించింది, కానీ చిన్నపిల్ల ఆడపిల్ల కదా, రెండు కేకలు వేస్తారు చెప్పింది. అతని పెళ్ళి ఏం తెలుసా, నీకు అంత పిల్లలు ఉన్నారు అతనికంటే. అప్పుడు ఏడుస్తుంది గొప్పబట్టి, మా అమ్మాయి నన్ను పంపించిందండి అది. చూసారా, అప్పుడే తతంగం చాలా కాలం నుంచి జరుగుతున్నాడు, 10th class అండి ఆ పిల్లది. స్టూడెంట్స్ విషయంలో జాగ్రత్త, మన పిల్లలే అనుకోకు, ముందు ఆడపిల్లలను గ్రహించు. మన పిల్లలే కదా మగ పిల్లలు అనుకోకు, వాడు మగాడు, బయటికి వెళ్తే చాలా రంగులు కనబడతాయి. జాగ్రత్త పిల్లల విషయంలో. తను అక్కడ దొరికేసరికి ఆ ఏడుపే కన్నీరు. ఆ రోజు చాలా అందంగా కనిపించిన తర్వాత నేను వచ్చింది ఇంటర్వ్యూకి, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా, ముఖం పిడతలకు అయిపోయింది చిన్నది. ఫోటో చేపిస్తానండి, పబ్లిక్లో చేయించకూడదు కదా. చూసారా, అందుకే అంటున్నాడు మాట్లాడుతున్నాను ఆయన. ఆయన జాగ్రత్త స్త్రీల విషయంలో, యవన స్త్రీలకు సీనియర్ స్త్రీలు ఏం చేయాలి తెలుసా, ఇదిగో మంచి విషయాలు మీరు నేర్పించారు. వీళ్ళ అమ్మాయి ఏం చేస్తుంది, బిజినెస్ నేర్పించింది. ఆ పిల్ల ఏమవుతుంది, చెడిపోయింది. అది నిజంగా ఆ అమ్మాయి బాగా చదువుకొని చక్కగా మంచి జీవనశైలిని అలవాటు చేసుకుంటే ఒక మంచి భర్త రాడు వస్తాడు. అప్పుడే రెస్టారెంట్లకు పోతుందంటే, ఇప్పుడే లాడ్జ్ల రూములకు వెళుతుందంటే రేపొద్దున ఏమైపోతుంది జీవితం. పును ప్రేమించేవాడా వాడేమన్నా పెళ్లి చేసుకుంటాడా, వాడు వివాహితుడు. అట్టి వాడితో పోయింది చివరికి ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. విషయం బయటికి రాలేదు, చిన్నపిల్లని వదిలేస్తున్నారు. అదే కనుక పెద్దదైన మరలా బ్రతుకుద్దా, నాశనం. ఇక వృద్ధ స్త్రీలు ఏమి నేర్పించాలట, కంటెంట్ మిస్ అవ్వకుండా ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ విషయంలో ఆసక్తి ఎక్కువ. 2nd chapter 3rd verse నుండి, అలాగునే వృద్ధ స్త్రీలు కొండగత్తులు కాకుండా. కొండగత్తులు అంటే చెప్పండి మీరు, వాడికి భాష కొండగత్తులు అంటే లింకులు పెట్టేస్తుంటారు. చూసారా, రైల్వే లింక్ అయినా తెగిపోద్దేమో కానీ ఈ లింకులు మాత్రం తగ్గండు. ఇది స్త్రీల పెట్టారంటే సర్వనాశనమే కాపరాలేక, అయ్యో అట్లా అనకూడదండి మిమ్మల్ని, నేనే వినలేకపోయాను. అయ్యో ఆ పదం వద్దులేండి, నేనే వినలేకపోతున్నాను. మీరు ఆ సీన్లో ఉంటే ఇంకా వచ్చేది ఇక టెంపర్ ఇక పెరిగిపోయి కుక్కర్ కన్నా ఇటెక్కిపోతుంది. నా అదిగో అనువజ్ఞానం కనుక సంసార జీవితం అన్నవారిని తెలిసి నా నోడుతో నేను చెప్పలేనమ్మో ఇలాంటివి. అబ్బో ఏమి లేకపోయినా చూసారా, మాట్లాడుతూ కొండములు చెబుతూ, అబద్ధాలు, అక్రమ సంబంధమైన మాటలు చెబుతూ, మిగుల మద్యపాన శక్తులై ఉండక, అసలు మీరు మద్యం సంబంధమైన విషయంలో మీ జీవితం ఉండకూడదు. ప్రవర్తన యందు
భయభక్తులు గలవారే. ఎవరికి భయభక్తులు? మనుషులకు కాదు, ఎవరికి? దేవుని, నీ దేవుడు నిన్ను చూస్తున్నాడని ప్రవర్తన విషయంలో భయభక్తులు గలవారై ఉండవలనని. దేవుని వాక్యము దూషింపబడుకుండినట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారును ఇంట ఉండి పని చేసుకుని వారును మంచి వారినై ఉండవలనని. వాడికి చదువుతాడు బాగుంటుంది, మంచి పదాలు ప్రయోగించడా. బుద్ధి చెప్పాలి. ఏమంటే దేవుని వాక్కు దూషణకు గురి కాకుండా. ఎవరిని బట్టి దేవుని వాక్యం దూషింపబడుతుందట? సంఘంలో ఉన్న వృద్ధ స్త్రీలారా, మీరు తేడాగా ఉంటే మిమ్మును బట్టి దేవుని వాక్యము దూషింపబడదు. దేవుని వాక్యం దూషింపబడడం అంటే దేవుడే దూషింపబడతాడు. ఎందుకు ఈ మాటలు చెప్పినట్టు, ఈ మధ్యకాలంలో ఫేస్బుక్లో ఎంతమంది సేవకులు అక్రమ సంబంధాలు పెట్టుకుని దొరికేస్తున్నారు తెలుసా? మేము రోల్ మోడల్గా తీసుకున్న వారు కూడా దొరికేశారండి. ఆ రోజు ఏడిపోయకూడు హైదరాబాద్ సభల్లో మొన్నే రీసెంట్గా. అరే ఈయన కూడా భరించలేము ఆ మాటలు. ఒకరారండి మొన్న, అంతకుముందు తమిళనాడు పాస్టర్, పెద్ద పాస్టర్లు అండి వీళ్ళంతా, పెద్ద పెద్ద దైవజనులు. వీళ్ళంతా చేసేది ఏంటో తెలుసా? సంఘంలోనే నీచమైన కార్యాలు. ఆయన అంటున్నాడు మిమ్మును బట్టి దేవుని వాక్యము దూషణకు గురి కాకుండా వారు తమ భర్తలను సంతానాన్ని ప్రేమతో చూడాలి. నీ వ్యామోహపు కోరికలు లోకం మీద చంపేసుకోవాలి. నీ ప్రేమ అనురాగం ఎవరి మీద ఉండాలో తెలుసా? నేను చేసుకున్న భర్త మీద ఉండాలి. బీబీసీ వరల్డ్ ఉంది కదా, బీబీసీ న్యూస్ మీడియా, ఈ సైకాలజీ మీద వాడు ఒక పెద్ద రెఫరెన్స్ ఇచ్చాడండి వాడు. అది చదివితే ఆశ్చర్యపోతాం మనం, చదవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. అసలు స్త్రీల సైకాలజీ ఎలా ఉంటుందో మొత్తం ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ వాడు ఇచ్చాడు లిస్ట్, పెద్ద లిస్టు, ఆశ్చర్యపోతాం. అందుకే అంటున్నాడు లోకాన్ని ప్రేమించొద్దమ్మా తల్లి, నువ్వు క్రైస్తవ స్త్రీవి, నీ వ్యామోహ సంబంధమైన లౌకికమైనవన్నీ బంద్ చేయి, నువ్వు నీ భర్తను ప్రేమించు, దేవుడికి ఇచ్చిన బహుమానాలు గర్భఫలాలు వాటిని ప్రేమించంటూ వారు తమ భర్తలను ప్రేమతో, తమ సంతానాన్ని ప్రేమతో చూడాలి, మనస్సును అదుపులో ఉంచుకోవాలి. ఎంత బాగుంది చూడండి ఆ పదం, ఏంటట? మనసును అదుపులో ఉంచుకోవాలి, మనసును అదుపులో ఉంచుకోవాలి, మనసును అదుపులో ఉంచుకోవాలి. అందుకే అనుభవజ్ఞానం కలిగిన పేతురు భార్య విషయంలో ఏమన్నాడు తెలుసా? ఇదిగో వారు పరలోక సంబంధమైన కార్యముల్లో మీతో పాలు భాగస్థులు గనక వారు మనసు రకరకాలుగా ప్రేరేపింపబడుతుంది. జాగ్రత్త, ఎప్పుడు నీ భార్యను నెగ్లెక్ట్ చేయకు అన్నాడు. ఎవరిని? ఒక విశ్వాసి అయిన భర్తకి. మనసులు జాగ్రత్త తల్లి, సైకాలజీ చెప్తుంది బైబుల్, స్త్రీ మనసులు పలు పలు రకాలు అన్నాడు కవి. బైబిల్ కూడా అతకు ముందే అంటుంది. ఆయన అంటున్నాడు మనసులు అదుపులో ఉంచుకోవాలంటే ఉంచుకోవాలంటున్నాడు అంటే దాని అర్థం ఏంటి? విరోధ పదం, పర్యాయ పదం కాదు, విరోధ పదం ఏంటి? ఉండదు గనక. ఉంచుకోవాలి పవిత్రమైన శీలవంతులై. ఎంత చక్కటి పదం చూడండి, శీలవంతులై ఇంటిలో ఉండి తమ పనులు చేయాలి, దయగలవారై ఉండాలి, తమ భర్తలకు లోబడి ఉండాలి, పవిత్ర శీలవతులై ఉండాలి. శీలవతులు, క్రైస్తవ స్త్రీలంటే శీలవతులై ఉండాలి అంటూ ఆయన అంటున్నాడు. ఇంటిలో ఉండి తమ పనులు చేయాలి. ఈరోజు క్రైస్తవులు ఇంట్లో ఉండి పనులు చేసే వాళ్ళు ఎక్కడ ఉన్నారు చెప్పండి? ఇప్పుడు ఇంట్లో గుణశీలంగా అనిపించే గుణవత అయిన క్రైస్తవ స్త్రీలు కనబడుతున్నారా? ఆదివారం కనబడతారు నిండు దూతల్లాగా. మరలా ఇంటికి పోయారంటే దూత కనబడదు అక్కడ. ఏం కనబడద్ది? పాస్ సినిమాల్లో పెద్ద పెద్దది పెట్టుకుని ఉండేవారు చూసారా? రామణాసుడికి బాణం వేస్తుంది కదా, బాణం కదా మింగేస్తుంది. అలా ఉంటారు ఒక్కొక్కరు అంతర్గతంగా చూస్తే. అట్లాడు మనసును అదుపులో ఉంచుకోవాలి, పవిత్రమైన శీలవతిలో ఇంటిలో ఉండి మీ పనులు మీరే చేసుకోవాలి. నేను ఎంత సాగిరి చేయలేకపోతున్నాను అనకూడదు, ఆ పదమే తప్పు. నేను బానిసనా అనకూడదు, నీ బాధ్యత తల్లిది. ఏంటి నాకు స్వతంత్రం లేకుండా పోయింది, రోజు బట్టలు మార్చుకోవడం, మార్చిపోతే మరి మాయవా?
అంటే రోజు నేనే కడగాల, నువ్వే కడగాలి, నువ్వెవరవే శీలవతి. శీలవతి అయితే ఏం చేయాలి? నీ సొంత పనులు నువ్వే, నువ్వు తిన్న కంచు నువ్వే కడగట్లేదంటే నువ్వు శీలవతివి కాదన్నమాట. చాలామందిని ఎలా అంచనా వేయొచ్చో తెలుసు, చాలాసార్లు చెప్పాను మీకు. ఇంటిని చూసి ఇళ్ళలాంటిదో చెప్పొచ్చట. గ్లాసులో నీళ్ళు ఇచ్చింది అనుకున్నాను, గ్లాస్ నీసోహనం వచ్చేస్తుంది అనుకో, అబ్బో అమ్మగారు చాలా శుభ్రం అనమాట, గాడ్ బ్లెస్ యూ తల్లి అనబాబుడు. అంటే చేపలు కూడా తింటారు కదా రాత్రి, సండే మండే వెళ్ళాం అనుకోండి, అదే కొంపు. గ్లాసులు కూడా కలగలేదు తల్లి, ఇంత ప్రేమ కనపరుస్తున్నావు అనుకోలేదు. ఏమైనా తిన్నాం అనుకోండి, అప్పటికే చాలామంది ఏడు తెలుసు పెద్ద టైం టేబుల్ వేసిన ముందే వండేస్తారండి. ఆ సాయంత్రం వాడు తినేదారు కాడు ఇటుకి బిడ్డలు తిన్నాడు తింటాడు ఆహారం. ఇప్పుడు కుక్కర్లో వండుతున్నారు కదా, అది శతం కొట్టుకున్నాడు. ఏమైనా చుట్టూ కూడా సహాయం చేయాలి బొమ్మని, ఇలా కొట్టుకుని కర్రీ వేసుకుని నలగకపోతే నీళ్ళు వేసుకున్నప్పుడు సాంబార్ నీళ్ళు అంటే మెత్తగా చేసుకుని తింటారు బాబు. నీ పనులు నువ్వే చేసుకోవాలి తల్లి. ఈ మాట ఎక్కడదో తెలుసా? తిమోతి తీతుకి ఈ మాట ఎక్కడి నుండి రాస్తున్నాడో తెలుసా? ఆ సామెతల గ్రంథంలో 31వ అధ్యాయం లిస్ట్ చెబుతాడు. గుణవతి అంటే ఎలా ఉంటుంది? తన పనులు తనే చేసుకుంటుంది, తన ఇంటి వారికి భోజనం సిద్ధం చేయడానికి ఏగురమే లేస్తుంది. ఆ కంటెంట్ని ఎక్కడ దించుతున్నాడు? ఎవరు? పౌలు గారు. నీ పనులు నువ్వే చేసుకోవాలమ్మా, నీ పనులు నువ్వే చేయాలి. ఇంకా నెక్స్ట్ మాట, దయగలవారై ఉండాలి. ఏం చేయాలి? దయగలవారై ఉండాలి. ఇంటి ఇళ్ళకి దయ ఉండాలి. ఇంటి ఇళ్ళకి దయ ఉండదు, స్వార్థం. ఒక కామెడీ షార్ట్ ఫిల్మ్ వచ్చింది రామజీకాలంలో, ఒక 2 ఇయర్స్ బ్యాక్. అప్పుడు ఏం జరిగింది తెలిసే, వాడు పోమాడు గోడి ఇలిపించుకుంటాడు అనమాట. భార్యకి లోన్ అయిపోయి వాడు చాలా ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు, వాడు గోడి చెప్పుకుంటున్నాడు అండి. ఆడ ఆఫీసులోకి వచ్చి, అరే బావా మీ చెల్లి ఎలా ఉంటుంది తెలుసా, ఎట్లా ఉంటుందిరా అని అడిగాడు. ఎట్లా ఉంటుంది తెలుసురా, మా అమ్మ నాన్న వచ్చారు అనుకున్నా, ఓ ఆ గిల్ని ఎక్కడ పడుతుంది, ఈ గిల్ని ఎక్కడ పడుతుంది, అటు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది, చూడదురా అసలు. మా అమ్మ నాన్న వచ్చి కనీసం ఒక గంట మాట్లాడదామంటే ఏమంటుంది తెలుసు, ఏ ఆఫీసుకి టైం అవుతుంది పోరా అని అడుగుద్ది నన్ను. ఎన్ని బాధ్యతలు వచ్చేస్తే అనుకుంటున్నాం మా పుట్టింటి వారు వస్తే. అదే వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు అనుకోండి, రోజు ఆఫీస్ పోతే రోజు మానించు కదా అంటదరా, దీన్ని అర్థం చేసుకోవాలి చచ్చిపోతున్నాను రా అంటాడు. దయా, మనవారిని మనవారిని ఒకలా చూడడం, భర్త తరపు వారిని ఒకరిలా చూడడం శీలవతి లక్షణం కాదు. శీలవతి ఎలా చూస్తా తెలుసా? అత్తనమ్మలా చూస్తుంది, అత్తకు పుట్టిన బిడ్డని సొంత చెల్లిలా చూస్తుంది. శీలవతి ఏం చేస్తా తెలుసా? నీ పుట్టింటి వారిని ఎలా చూస్తున్నావో నీ మెట్టింటి వారిని కూడా అట్లానే చూడాలి. అది శీలం అంటుంది బైబిల్. ఇంత మంచి సుగుణాలు ఉన్నాయి చూడండి క్రైస్తవంలో. అట్లా ఉండాలి తల్లి, అప్పుడే నువ్వు శీలవతి అవుతావు. ఉపవాసం చేస్తే శీలవతి అవ్వు, మొక్క చుట్టూ తిరిగితే శీలవతి అవ్వు, ఉదయం లేచి ఉదయమే లేచి సన్నీళ్ళ స్నానం చేస్తే శీలవతి అవ్వు, అప్పుడప్పుడు ఆవుకు అట్టిపండు తిడితే అవ్వు, కొబ్బరికాయ కొడితే అవ్వు, ఈ యొక్క బిందులు నీళ్ళు మోస్తే అవ్వు, మరి ఎలా అవుతావు శీలవతి? ఇదిగో నీ సంసార జీవితంలోనే నువ్వు శీలవతి అవ్వాలి అన్నట్టు. మన ఇండియన్ కల్చర్ కదా శీలవతి అంటే, కాళ్ళకి పసుపు రాసేసుకుని నుదుటికి ఏదో రాసేస్తారండి, రాసేసుకుని ఎర్ర పూసేసుకుని అయ్యే బట్టి తిరిగేసి అటు తిరిగి ఇటు తిరిగి ఆగించేస్తావు, అమ్మా ఎంత పవిత్రం అనుకుంటా. అది కాదు శీలవతి అంటే ఏంటో తెలుసా? నీ అత్తింటి వారిని దయతో నువ్వు చూడాలి. ఎంత విచిత్రం అంటే అత్తింటికి వెళ్ళిన తర్వాత ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ లేదా ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ వేరే కాపురం పెడతారు కదండి. పెట్టిన తర్వాత ఏం జరుగుతుంది? వేరే వేరుగా ఒకే రూమ్లో ఉన్న వేరే వేరే కర్రీస్ వండుకుంటారు, ఒకే రూమ్లో ఉన్న వేరు వేరుగా రైస్ పెట్టుకుంటారు. పొరపాటున అడుగుతారు, ఈ తల్లి ఏం కూర ఉండేవారండి, సారే కాసేవండి ఈరోజు 7 మాసం వండేసుకుని. ఎంత దయా కరుణ! ఇప్పుడెవరు సండే వర్షిప్లో కూర్చున్న క్రైస్తవ స్త్రీ, ఈ స్త్రీ ఏమంటుంది తెలుసా? దయలేదు బొత్తిగా, దయలేదు, నేను కూర ఏమైనా అడుగుతారన్న చెప్పొచ్చు కదా, ఈరోజు మీ అబ్బాయిని తెచ్చాడండి వంట కర్రీ ఏమంటారు అత్తయ్య అని అడిగితే ఎంత హ్యాపీ ఫీల్ అవుద్ది? అడగో ఏ ఉండదు, మీ గొడవ నాకు లేదు. ఒకవేళ డబ్బులు ఏమన్నా వాళ్ళ అమ్మకి ఇడిగానే ఖర్చుపెట్టాడు అనుకోండి, నీకు మరీ బాధ్యత లేకుండా పోతుంది. ఎన్ని కోట్లు ఇచ్చేవి నీకు మరీ బాధ్యత లేకుండా పోతుంది, మరీ బాధ్యత లేకుండా పోతుంది. ఎందుకు అక్కడ పెట్టుబడి పెడుతుందో, వాళ్ళు ఉంటేనే వీడు వచ్చాడు, లేకపోతే వీడెక్కడా? వాళ్ళనే వద్దంటావా? అత్త మామల్ని అమ్మా నాన్నలా చూసేదే గుణవతి అంది బైబిల్. అంటే ఏమంటున్నాడో చూడండి, తమ భర్తలకు లోబడి ఉండాలి. ఏం చేయాలట? భర్తలకు లోబడి ఉండాలి. భర్తలకు లోబడకుండా ఎలా పోరా అనకూడదు అన్నమాట. ఫ్యాషన్ అయిపోయింది కదండి ఈ మధ్య,
మేము అచ్చు ఫ్రెండ్స్లో ఉంటామండి. ఫ్రెండ్స్లోనే ఉంటాం, మరి ఎందుకు భార్య భర్తలు అయ్యారు? ఫ్రెండ్స్ ఎలా ఉంటారు? ఉదయం క్లాసులో కలుసుకుంటారు, సాయంత్రం ఇంటికి పోతారు, మరి అట్లా పోవచ్చు కదా. మచ్చు ఫ్రెండ్స్లో ఉంటామండి. ఇంకా 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 హితోపదేశం చాలా చేస్తారు. అసలు మాకు అసలు తారతమ్యాలు ఉంటామండి. బైబిల్ అంది తారతమ్యం ఉండాల్సినదే. ఏ విషయంలో తెలుసా? ఆయన శిరస్సు నువ్వు, దేహం నువ్వు లోబడవలసినదే. ఆయన అడాప్టెడ్ డిపార్ట్మెంట్, ఆయన నీకు ఏలికగా ఉండాలి, నువ్వు లోబడాలి అన్నాడు. ఎందుకు ఆ ఏలిక వచ్చిందో తెలుసా? ఒక మంచి విషయం చెప్తాను, సందర్భం వచ్చింది కనుక. ఆదిలో స్త్రీ పురుషుడు అనే వేరు లేదు సుమా, ఆదిలో లేదు. ఎప్పుడు పురుషుడి వేలికి వచ్చిందో తెలుసా? స్త్రీ తప్పటడుగు వేసినప్పుడు వచ్చింది. ఏమన్నాడు తెలుసా ఆయన? ఇదిగో నీవు స్త్రీకి ఆయన శాపం పెడుతూ అంటున్నాడు. చూడండి ఒకసారి, ఒక సందర్భం వచ్చింది కనుక వెళదాం. ఆదికాండం 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం 17 ఉండా, మరియు 13 నుండి చూద్దాం. మరియు దేవుడైన యెహోవా, సర్పం ఆవిడ అందరూ వాళ్ళందరూ మనకి టైం లేదు, లేదా ఎలా సర్పాలు అయిపోతారు ఇటు. 15 నుంచి చూడండి. మరియు నీకును నీ స్త్రీకిని నీ సంతానముకు ఆమె సంతానముకును వైరము కలగజేద్దని సాతానుతో దేవుడు మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ 16, ఆయన స్త్రీతో, నీ ప్రయాసము నీ గర్భవేదన నేను మిక్కిలి హెచ్చించేదను. నన్ను అడిగితే ఆ రోజు ఈ స్త్రీల సైకాలజీ ప్రకారం దేవుడు అంటున్నాడు, ఆ రోజు ఆవిడ తప్పు చేయకపోతే ఆడదానికి నెప్పులే లేవన్నాడు. తెలుసా? అసలు స్త్రీ సుఖంగా కనేదనండి. గర్భం నెప్పులతో నిండిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆ గర్భంలోనే కదా పడేసింది. ఏంటి పండు? అందుకే అన్నాడు ఆయన, ఇదిగో నీ గర్భవేదన నేను మిక్కిలి హెచ్చించదు. ఎందుకు నీ గర్భంలో నొప్పులు వస్తున్నాయి? కొడుకుని కంటున్నప్పుడు, సంతానం వస్తున్నప్పుడు. ఎందుకంటే అది నీకు భవిష్యత్తుకి ఒక సాక్ష్యం అన్నాడు. గచ్చబదలను చూస్తే ఆదాము తప్పు ఎలా గుర్తొస్తుందో, మన భార్య నొప్పులు పడుతున్నప్పుడు ఆది తప్పు గుర్తు రావాలి. ఎందుకు నొప్పులు వచ్చాయని? తప్పు చేశాం కదా దేవునికి ఎదురేగా, సాక్ష్యం అన్నమాట. అది ఎప్పటికీ స్టిల్ సాక్ష్యం ఉందా లేదా? కళ్ళ ముందు ఉంది. ఆ సాక్ష్యం పెడుతున్నాడు ఆయన, ఇదిగో నీకు గర్భవేదన మిక్కిలి హెచ్చించదు. నువ్వు మిక్కిలి హెచ్చిందంటే అంత ప్రాబ్లం ఉండకపోదునమ్మా స్టార్టింగ్లో, మీరు తప్పు చేయకపోతే. కంట్రోల్ చేయడానికి పెడుతున్నాడు. వేదనతో పిల్లలకంటో అది చేయకపోతే సంతోషంతో కనేదానివి. నీ భర్త ఎడల నీకు వాంచి కలుగును, అతడు నిన్ను ఏలిన. అక్కడొచ్చింది ఏలిక. అంతకుముందు స్త్రీకి ఏలిక పురుషుడు కాదు, ఇద్దరికి ఏలిక ఎవరు? దేవుడే, డైరెక్ట్ దేవుడితోనే. ఎప్పుడు పురుషుని ఏలిక వచ్చిందో తెలుసా? స్త్రీ తప్పు చేసినప్పుడు. ఎందుకంటే నీకు ఏలుక ఉండాలి, ఈడికి ఏలుక క్రీస్తు అయితే క్రీస్తుకు పైన నేను అన్నాడు దేవుడు. సిస్టమ్ మారిపోయింది. సంసార జీవితంలో నెక్స్ట్ 14 అధ్యాయం సాలమన్ రాజు ఇంటి దగ్గర రెండు మిస్ అవ్వకండి. సర్వోన్నతిని పాత్ర మారడానికి కారణం ఏంటో తెలుసా? ఇదిగో మనం వేసే తప్పటడుగులే. మనం చేసిన తప్పటడుగులు ఆ రోజు ఆది తల్లిదండ్రులు చేశారు. నేనేం చేయలేదు అనుకో, నువ్వు అలానే ఉన్నావు. అలా పండే తిన్నారు, నువ్వేదో మొక్క తెచ్చి ఇంటి దగ్గర పిలకేసేద్దావు, అక్కడ రోజు తినేద్దాం అనేసి నువ్వు నేనైతే. అందుకే అంటున్నాడు ఆదిలో ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, ఇదిగో ఆయన మాట్లాడుతూ ఏలికగా ఆయన ఉండాలి, మీరు లోపడాలి. ఎందుకంటే ఆయన లేనప్పుడే కదా తప్పు చేసావు. యజమానికి తెలియకుండా ఏది జరగకూడదు అంటూ మాట్లాడుతున్నాడు. చూడండి ఆయన చాలు ఇక. తీతు పత్రిక, అపోస్తుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, మనసులు అదుపులో ఉంచుకోవాలి, పవిత్ర శీలవతులై ఇంటిలో ఉండి తమ పనులు చేయాలి, దయగలవారై ఉండాలి, తమ భర్తలకు లోబడి ఉండాలి. అలాగే యువకులు మనసును అదుపులో ఉంచుకోవాలి. ఇప్పుడు ఎవరొచ్చారు లిస్టులకి? అలానే క్రైస్తవ యువకులారా, స్త్రీలు ఎలా అయితే తమ మనసులను అదుపులో ఉంచుకోవాలో, పురుషులారా వారికన్నా మీరు 100 రెట్లు ఎక్కువే వెరైటీ కోరుకోవడంలో అంటున్నాడు. వారిని మీ మనసును కూడా అదుపులో ఉంచుకోవాలి,
అని వారిని ఈ సీనియర్స్ అందరూ ఏం చేయాలి? ప్రోత్సాహపరచాలి, మాదిరి చూపించాలి. పురుషులకు, యవన పురుషులకు కూడా చెబుతున్నాడు, మీ మనసులను అదుపులో ఉంచుకోండి. తింగర తింగర ఎసలేయకూడదు. క్రైస్తవ పిల్లలు కూడా, మన క్రైస్తవ యవన పురుషులు కూడా చేసేది ఏంటో తెలిస్తే, బయటోడు ఎలా అయితే ఉన్నాడో మన బ్యాచ్ అలానే ఉంటారు. ఏమండ్రు ఆ మధ్య వరంగల్లో చెప్పాం, సేమ్ ఇష్యూ అదే కనబడుతుంటుంది. ఒకప్పుడు యాక్సిడెంట్ అయింది అనుకోండి, బండి మీద వెళ్తున్నప్పుడు ప్రమాదం జరిగింది అనుకోండి, కుట్లేశ్వరు ఇలాగా ఇలా కుట్లేశ్వరు, అప్పుడు అవి చూసేసరికి లైన్ అక్కడ జుట్టు మొదలదు అక్కడ, అప్పుడు అరే ఇటుగా యాక్సిడెంట్ జరిగిందిరా అనుకోండి, ఇటు తలకు బలమైన గాయం జరిగింది. ఇప్పుడు చూడండి ఫ్యాషన్ అట, అటు ఇటు తీసి మధ్యని గీయించేస్తున్నారు ఇలాగా. ఈ మధ్యకాలం ఒక ఫోటో వచ్చింది, ఒకడు ఈ పక్క తీయించాడు, ఇక ఇటు లేదు, ఇలా ఈ పైకి పడేసాడు, కోడి పుంజుకు జుట్టు వచ్చినట్టు ఇటు. కన్ను గీతలు ఎడ్డేసుకునేవాడు ఒకడు, ఇక్కడ నరికేసేవాడు ఒకడు, ఇక్కడ గీతలు ఎడ్డేసుకునేవాడు ఒకడు. ఎందుకో రాడ్ ఇచ్చి కొడుచుకుంటే శాశ్వతంగా ఉండిపోతుంది, కొడే గట్టిగా మనల్ని కొట్టేమన్నారు అనుకోండి, ఇంకా దెబ్బగా జీవితంలో మొలదు అక్కడ, మొలుస్తుందా? మొలదు. లేదంటే ఒక రోడ్డు మీద ఎలా పడిపోయాడు అనుకోండి, ఇంక మొలదే, ఎప్పుడైనా మొలుస్తుందా? జీవితంలో మొలదు, దెబ్బలు తిన దగ్గర తలరాదు సుమా. ఇంకా అదే ట్రై చేయొచ్చు కదా, ఇంకా లాంగ్ లాంగ్ ఏగో మళ్ళీ గీంచుకోవడం దేనికి? అదే చెబుతున్నాను క్రైస్తవ పిల్లలారా, లోక సంబంధమైన ఆ స్టైల్స్ సంఘంలో కనబడకూడదు. వారి కటింగ్ స్టైల్ వేరు, మన కటింగ్ స్టైల్ వేరు. ఒక పద్ధతి ఉండాలి క్రైస్తవ పిల్లలంటే. డ్రెస్ కోడ్తో సహా వేసుకునే బట్టలు కానీ, దువ్వుకునే తల కానీ, చూస్తున్న చూపు కానీ, స్త్రీ పురుషులు ఎవరైనా ఒక పద్ధతి, ఒక చూస్తే ఒక ఆదర్శం మనకు కనబడాలి. మీ మనసులు యవన పురుషులని జాగ్రత్త అన్నాడు. ఒక అతను మాట్లాడుతూ అనకూడదులండి, నా ఇమేజ్ ఒకటి ఉంటుంది ఫేస్బుక్లో, యూనిఫామ్ వేసుకుని నిలబడి ఉంటాను, అది దీపి పెట్టాను. అది ఎందుకు పెట్టాను నేను? స్టైల్ కోసం కాదు, ఇటు ప్రసంగికిటే కాదు, పోలీసుడు కూడా అమ్మా పోలీసులే ప్రసంగాలు చేస్తానంటే బాగుండాలని ఒక మంచి మెసేజ్ ఉంటుందని అది పెడితే వాడికి అది కనవాళ్ళ, వాడికి ఎలా కనబడదు అన్న, అచ్చు నువ్వు భలే ఉన్నావు అన్న. అదో సినిమా పేరు చెప్పాడు, ఏదో సినిమా పేరు చెప్పారంటే కాదు కాదు సరే నోడు, అది ఏదో స్టైల్ ఉంటుందట కదా, అట్లా ఉందన్నా సేమ్ స్టైల్. అప్పుడు వరే నువ్వు సినిమా చూస్తావు కదా దొంగ ఏదో చూసారు, ఏం చూసి ఏం వాతలు పెట్టుకుంటున్నారు? తప్పది తప్పది, అది వద్దంటున్నాడు. యవన యవన పురుషులకు చెబుతున్నాడు ఏమని? మన డ్రెస్ కొడుతూ సహా ఉండి పెట్టు, పైన బట్టను ఎందుకు ఇప్పేస్తున్నావు చచ్చుకొచ్చినప్పుడు? పద్ధత లేదా? చక్కగా సర్దుకో, మంచి బట్టలు వేసుకో. ఎందుకు తీస్తున్నారు? ఇవి లౌకిక సంబంధమైనవి. ఒక పద్ధతి, మాటల్లో పద్ధతి, అది ఉండాలంటున్నాడు. మాట్లాడతాయని అంటున్నాడు. అలాగే యువకుల మనస్సును అదుపులో, మీరు కూడా అదుపులో ఉంచుకోవాలి, దానిని ప్రోత్సాహపరచు, మనలను ఎదిరించేవారు నీ గురించి చెడ్డ మాట ఏదైనా చెప్పలేక సిగ్గుపడాలి. తీతు నీకు, నీ చుట్టూ ఉన్న యవనస్తులకు, అందరికీ చెబుతున్నాడు, నిన్నెవరైనా ఏదన్నా అంటే, వీటన్నిటినీ నీ మనసును అదుపులో పెట్టుకుని నీ క్యారెక్టర్ నువ్వు సరి చేసుకుంటే, ఎవడైనా నీ గురించి చెడ్డ మాట చెబితే, ఎవడికైతే వాడు చెడ్డ మాట చెప్పాడు, ఆ వ్యక్తి వచ్చి ఒక్కసారి నిన్ను చూస్తే, నువ్వు చెప్పినట్టుగా ఆ సహోదరులు లేడు, ఆ వ్యక్తి ఒక నిండు క్రైస్తవుడని ఇతడు సాక్ష్యం ఇచ్చేసరికి చెప్పునోడు సిగ్గుపడాలి అంటున్నాడు. చూసారా, అట్లా ఉండాలట మాట్లాడుతూ. గనుక అన్ని విషయంలో మంచిని చేయడంలో నువ్వు ఆదర్శంగా ఉండు, ఎందుకంటే నువ్వు బాగుంటేనే నీ కింద ఉన్న వాళ్ళు బాగుంటారు. తిమోతి కాపరిగా నువ్వు బాగుంటేనే నీ కింద ఉన్న వాళ్ళు బాగుంటారు. కానీ విచిత్రం ఏంటంటే కాపర్లే తప్పు చేస్తున్నారు. కాపర్లకి లవ్వులు, కాపర్లకి అక్రమ సంబంధాలు, కాపర్లకి రహస్యమైన మాటలు, కాపర్లకి పిచ్చి పిచ్చి అక్రమ సంబంధమైన ఎన్నో రహస్య సంబంధమైన క్రియలు. ఇక మనమే ఎలా ఉంటే వాడు ఏమనుకుంటాడు చెప్పండి? జేమ్స్ అన్ని ఒకరిని లవ్ చేస్తున్నాడంటే మనం నలుగురిని లవ్ చేద్దాం, తప్పేంటి? ఒకరిని పెళ్లి చేసుకుంటాం, సూత్రం. అన్నయ్య లవ్ చేస్తున్నాడు కదండి, ఒక మంచి సినిమా ఉండదండి, గాడ్ ఈజ్ నాట్ డెడ్, ఇంగ్లీష్ మూవీ, క్రిస్టియన్ మూవీ అది. సినిమా మీరు ఎక్కడికి వెళ్ళిపోకండి, మీరు తెలుగు తెర చుట్టూ తిరిగేస్తారు, వచ్చిన గొడవ. గాడ్ ఈజ్ నాట్ డెడ్, దేవుడు చనిపోలేదు. అందులో ఒక యువకుడు ఉంటాడు దేవుణ్ణి ఆ యూనివర్సిటీలో నిరూపణ చేయడానికి,
చూడండి, డిక్కిమాల సినిమాలు ఏవి దానికి పనిచేయక. అందులో కంటెంట్ ఏంటో తెలుసా? ఆ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలంటే, ఇప్పటికి ఉంది అది యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలంటే దేవుడు లేడన్న వాడే అందులో స్టూడెంట్ అవ్వాలి. అందులో ప్రిన్సిపల్స్ కానీ మిగిలిన ఈ సీనియర్ లెక్చరర్స్ అంతా ఏం చేస్తారు తెలుసా? ముందు స్టూడెంటుతో లెటర్ రాయిపిస్తాడు, దేవుడు లేడు, దేవుడు లేడు. అప్పుడు లెటర్ రాసిన తర్వాత ఒకవేళ దేవుడిగా పిలవబడిన వాడు ఎవడైనా ఉంటే చచ్చిపోవడం ఇంకా లేవలేదు అని. అలా ఎవరైతే ఒప్పుకున్నారో అట్టివారు ఇందులో స్టూడెంట్స్గా ఉండాలంటారు. ఆ అబ్బాయి ఏం చేస్తాడు తెలుసిన? ఒక క్రైస్తవ పురుషుడు అండి. దేవుడు ఉన్నాడు సార్ అని మెల్లగా చెప్తాడు, వినరు. అవమానించేసి ప్రిన్సిపల్ రా వచ్చి చెప్పు, లెసన్ చెప్పు, సైంటిఫిక్గా నిరూపించి దేవుడు ఉన్నాడని బోర్డు మీద చెప్పు అని అడుగుతాడు. చెబుతాడు ఆది కాండాన్ని తీసుకొని, దేవుడు ఉన్నాడా లేదని. ఫిదా అయిపోతారు స్టూడెంట్స్ అందరూ. వాడి ఈగో తట్టుకోదు కదా, వాడే ఉంటారు తెలుసా, లేడని మరలా ఇంకొక సూత్రం వెళ్తాడు బిగ్ బ్యాంగ్ తీరి, అక్కడ నుండి కూడా చెప్తాడు ప్రతి విషయం చెప్పి. ల్యాండింగ్ ఎక్కడికి వస్తుందో తెలుసా? లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆశ్చర్యపోతాడు. ఆ అబ్బాయిని స్టూడెంట్స్ అందరూ చూస్తారు. అప్పటి వరకు ఆ యూనివర్సిటీ అంత దేవుడు లేడని తిరుగుద్ది, దేవుడు ఉన్నాడని మెల్లమెల్లగా క్రైస్తవులు అవుతారు ఆ అబ్బాయిని బట్టి. ఆ తర్వాత చివరికి ఒకరోజు, ఎప్పుడో పాతకాలపు స్నేహితురాలు, తను ఎక్కడైతే సమాజానికి స్టూడెంట్స్కి మధ్య మాదిరిగా ఉండలేనని ఆ అమ్మాయిని కూడా వదిలేస్తాడు. ఈ సారం, ఈ నీతి ఏమి నేర్పుతుందో తెలుసా? నీకెవరైనా ఉంటే పొరపాటున గతంలో ఏదో సంబంధం ఉండే పనికి మన సంబంధం కట్ చేయి, అది మంచి సంకేతం. వదిలేదో తెలిసి తెలిసి జరిగిపోయింది, కట్ చేయాలంటున్నాడు. యవన పురుషులారా మీరు ఎలా ఉండాలో తెలుసా? మంచి మనసు ఉండాలి, మాదిరి జీవించాలి. తీతు నువ్వు మరి ముఖ్యంగా ఈ ఆరోగ్యకరమైన జీవితాన్ని అలవాటు చేసుకో అంటున్నాడు. ఎట్లుండాలట? అప్పుడు అంటూ ఆయన అంటున్నాడు, ఇదంతా తెలియాలంటే తీతు అన్ని విషయములలో మంచిని చేయడంలో నువ్వు ఆదర్శంగా ఉండు, ఉపదేశంలో న్యాయబుద్ధిని గంభీరతను బాగున్న చూడండి పదాలు మరలా చదువుతాం, అన్ని విషయములలో మంచినే చేయడంలో నువ్వు ఆదర్శముగా ఉండు, ఉపదేశములో న్యాయబుద్ధిని గంభీరతను చిత్తశుద్ధిని కనబరుచుకో, నిందించరాని సమ్యమైన మాటలు వినియోగించు. ఏమంటున్నాడు చూసారా? ఎంత మంచి మాట అన్నాడు చూడండి వాడికి బైబిల్లో. ఉపదేశంలో న్యాయబుద్ధిని గంభీరతను. ఉపదేశంలో ఏముండాలి తెలుసా? కమాండింగ్ ఉండాలి, గంభీరతను. నేను ఎప్పుడు డిమాండ్ చేసి మాట్లాడలేను తెలుసా? నా వెనక తప్పుడు తడకలు ఉన్నప్పుడు నేను మాట్లాడలేను. నేను ఎప్పుడు గద్దించి గంభీరంగా మాట్లాడలేనో తెలుసా? నా జీవితంలో ఏవైతే చెబుతున్నా అవన్నీ ఉన్నప్పుడు. కాపరిగా చెబుతున్నాడు పౌలు గారు, ఇదిగో నువ్వు చెబుతున్నప్పుడు గంభీరంతో వాక్యం చెప్పు. గంభీరం అంటే కొల్లి పెద్ద చేసేవాని కాదు, గంభీరం అంటే నీ మాట కమాండింగ్ ఉండాలి అన్నాడు. ఆ మాట దేవుడు డైరెక్ట్, దేవుడే మాట్లాడుతున్నట్టుగా ఉండాలి. న్యాయం తప్పకుండా గంభీరంతో సంఘాన్ని గద్దించు, చిత్తశుద్ధిని కనుపరచు, నిందించరాని సవ్యమైన మాటలు వినియోగించి. ఏంటట? నిందించడానికి అవకాశం ఉండకూడదట. సవ్యమైన మాటలు అంటే సంఘంలో చాలామంది పనికిరాని విషయాలు మాట్లాడుతుంటారు, కొన్ని ఉపయోగించకూడని మాటలు కూడా ఉపయోగిస్తారు మనకు తెలుసు. చాలామంది ప్రసంగికులు ఉన్నారు అట్టివారు. అలాంటి మాటలను బట్టి నీ ఉపదేశాన్ని కానీ సంఘాన్ని కానీ నిందించడానికి అవకాశం. ఒక మంచి ఆరోగ్యకరమైన మాటలు మాట్లాడు, మంచి పదజాలం ఉండాలట ప్రసంగేడికి. ఏంటట? మంచి చదువు లేనోడి కన్నా అధ్వానంగా మాట్లాడుతున్నారు ఈ మధ్య ప్రసంగాల్లో, చూస్తున్నారు కదా మీరు. వాడేదో రా అంటాడు, వీళ్ళు రా అంటారు. వాడు బూతులాడతాడు, వీళ్ళ బూతులాడుతున్నారు, కౌంటర్ వీడియోస్ పెట్టుకుంటున్నారు. వాడు ఏదో క్రైస్తవుల్ని రకరకాల మాటలు, అపవిత్రమైన మాటలు మాట్లాడతారు. వీరు కూడా అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ క్రైస్తవుల తరఫున యుద్ధాలు చేస్తారు. సిగ్గులేదు, మళ్ళీ అట్టివి మళ్ళీ సేరిట్లు కొడతారండి. సిగ్గులేని బ్యాచ్ వెళ్తా సేరిట్లు. వాడు అపవిత్రమైన మాటలు మాట్లాడు, నువ్వెందుకు సేరిట్లు కొడుతున్నావు? కామెంట్లు, సూపర్ అన్నా, నువ్వు డోపర్ అన్నా, ఇట బూతులు మాట్లాడినా ఆయన్ని. ఉంది కదా ఇప్పుడు ఒక గుంపు తయారైంది, ఒక గుంపు పేరు ఎత్తకూడదు. వాళ్ళ కొట్లాటకు కూడా రెడీ అవుతున్నారండి దేవుని తరఫున. ఏ దేవుడికి చేత కదనా? తప్పది. దేవుడు అంటున్నాడు మాటల విషయంలో కూడా జాగ్రత్త, సవ్యమైన మాటలు మాట్లాడండి, మంచి మాటలు మాట్లాడండి. మరి ముఖ్యంగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి,
ఇది ఎవరినో ఉద్దేశించి మాట్లాడుతున్నది కాదు, సార్వత్రికంగా జరుగుతున్న సమస్య ఇదంతా. అందరినీ మైండ్లో పెట్టి మాట్లాడుతున్నాం. మనకేంటో తెలుసు, సార్వత్రికంగా మాట్లాడి స్థానికంగా అప్లై చేస్తారు. నేను ఓవరాల్గా అంటున్నాను, ఈ మధ్యకాలంలో ఏదో క్రైస్తవ్యాన్ని కాపాడేస్తామని తయారవుతున్నాయి కదా గుంపులు. అంతకుముందు రౌడీ థియేటర్లో అంతా వాళ్ళంతా తెలుసు, మీకు ఎవరు ఐడియా వచ్చి ఉంటుంది. ఇక్కడే మనకు దగ్గరలోనే ఉన్నారు, సామర్లగూడ పరిసర ప్రాంతంలో వ్యాపారం అంట చెయ్యండి, మంచిది. మారి మాదిరికరమైన గంభీరత ఎందులో కనబడదు, బ్రతుకులో మాటలు అక్కడ ఉండాలి గంభీరత, అంతేగాని బూతుల్లో గంభీరత కాదు. అంతేగాని నువ్వెంత అంటే నువ్వెంత అని దూసుకుని మాట్లాడడం కాదు, అది కదా గంభీరత. అది సీరెట్లు కొడుతున్నారు పనికి మనోళ్ళంతా, అది తప్పు. క్రైస్తవ్యం అంటేనే క్యారెక్టరు, క్యారెక్టర్ తగ్గట్టుగానే బ్రతుకుండాలి. అది మాట్లాడుతూ ఈ లిస్ట్లో ఈ కాంటెక్స్ట్లో మాట్లాడుతూ అంటున్నాడు తీతుకి పౌలు మాట్లాడుతూ, నువ్వు జాగ్రత్త, నీ చుట్టూ ఉన్న యవనస్తులు జాగ్రత్త, వృద్ధ స్త్రీలు జాగ్రత్త, వయసులున్న స్త్రీలు జాగ్రత్త, మీ పిల్లలు జాగ్రత్త, మీ భర్తలు జాగ్రత్త. ఆ లిస్టులో మాట్లాడుతున్నాడు తీతో ఎవరు, పౌలు గారు. వీటన్నిటికీ ముందు మనం చదువుకున్నమాట, పరలోకం పోవాలన్న నిరీక్షణ ఉండాలి, నిరీక్షణ ఉండాలంటే భక్తి ఉండాలి, భక్తి ఉండాలంటే సత్యములో అనుభవం ఉండాలి. దేవుణ్ణి అనుభవించాలి వాక్య ప్రకారం అన్నాడు. ఇప్పుడు ఒక్కసారి ఒక అనుభవాల్లోకి వెళ్దాం, పడిపోయిన వారి దగ్గరికి. ఉన్నాడు కదండి ఆయన పెద్ద, ఆయన పేరు, ఆయన పేరు ఏం పేరు, సంసోన్ గారు. దలీలా వడి సంసోన్ ఏం చేసింది చెప్పండి, సంసోన్ యొక్క దైవిక శక్తినంతా అరించేసింది. దలీలా వడి దేవుణ్ణి ఉండే సంసోన్ ఏం చేసింది, దూరం చేసింది. ఒక మాట చూసి చూద్దాం, ఒకసారి ముందుకెళ్దాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనం. ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతన్ని బాధించుటకు మొదలుపెట్టెను. ఎంత విడ్డూరమో చూడండి, ఆ పదాలు ఎలా వాడాడో గ్రంథకర్త. దలీలా తొడ మీద పడుకున్నారట ఎవరు, ఏంటి బాగుందండి, సింహపు గుండెల్లో పడుకోవాల్సింది ఎవరు, సంసోన్. సింహాన్ని జయించగలిగిన శక్తి కలిగిన వాడు సంసోన్. ఆయన వెళ్ళి ఎక్కడ పడుకున్నాడు తెలుసా, స్త్రీ తొడ మీద పడుకున్న అపవిత్రమైన స్థలం. భార్య అయితే అపవిత్రాలు కాదు, భార్య కాదు గనక అపవిత్రమైన కార్యం అది. ఆయన అట్టినడు, తన తొడ మీద నిద్రపోయాడు, నిద్రపోయాడు. సంసోని ఏ పుట్టుకతో పుట్టాడు తెలుసా, నిద్రలో కూడా దేవుని ఆలోచనలతోనే రగిలిపోవాల్సిన మనుష్యుడు. కానీ దలీలా తొడ మీద పడుకుని దేవుని ఆలోచనలన్నింటినీ ఆవిరి చేసేసాడు. సింహం వలన ప్రమాదం వచ్చిందా సంసోనికి, రాలా. మరి ఎవరి వలన ప్రమాదం వచ్చింది, స్త్రీ వలన ప్రమాదం కాదు, మరణం పీకల మీదకి వచ్చింది. స్త్రీ సహవాసం ఎంత ప్రమాదమో ప్రసంగికులకి, విశ్వాసులందరికీ దేవుడు చెబుతున్నాడు. ఇదిగో సంసోను, బలవంతుడైన సంసోను, దేవుని తరపున బలవంతుడైన వాడు, దేవుణ్ణే బలంగా కలిగిన వాడు. ఆరిపోవడానికి కారణం వడి అన్నాడు, స్త్రీ యొక్క వడి. ఆ కౌగిటిలోకి వెళ్ళిన వాడు ఆరిపోవడమే తప్ప వాడి జీవితంలో ఏమి మిగలదు అన్నాడు. ఎలా ఆరిపోతాడో సవాల్ చేస్తూ మాట్లాడుతున్నాడు. ఒకసారి రండి సామెతల గ్రంథం, అనుభవజ్ఞాన మాట్లాడుతున్నాడు రండి. సామెతల గ్రంథం 7వ అధ్యాయం, సామెతల గ్రంథం 7వ అధ్యాయం 27వ వచనం నుండి, దాని ఇల్లు ఎవరో ఆవిడ, ఎవరో ఉన్నారు ఆవిడే, జారస్తపు స్త్రీ. ఒక ప్రసంగికుడు మంచి మాట అన్నాడండి, దేవుని మాటలతో పోటీ పడే మాటలు ఏమన్నా ఉన్నాయంటే ఆ ప్రసంగికుడు అన్న మాట ఏంటో తెలుసా, జారస్తపు స్త్రీ నోటంటుచ్చు తీయటి మాటలు అన్నాడు ప్రసంగికుడు. అదే అన్నాడు, దేవుని మాటలతో పోటీ పడే ప్రసంగం ఎవరిదన్నా ఉందంటే ఎవరిదట, వ్యభిచారం చేసే స్త్రీ, జారత్వం చేసే స్త్రీ. చూసారు ఎంత ప్రమాదం, దేవుని మాటలకి ఏ మాటలు పోటీ లేవట. మరి ఎవరు పోటీ వస్తున్నారు, తన తేను పూయు కత్తులలా మాట్లాడుతుంది చూసావా, ఆ మాటలే చాలా ప్రమాదం అంటున్నాడు.
ఎంత ప్రమాదం లిస్ట్ చెబుతున్నాడు చూడండి, 27 నుండి. ఒకడు ఆరాధ్యం సామెతల గ్రంథం 27 వచనం, ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకుని ఎడల వాని వస్త్రములు కాలకుండునా, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా. ఏమంటున్నాడు చూసారా, ఒకడు ఒడిలో నిద్రపోతూ నిద్రపోతూ నిప్పును పెట్టుకుని నిద్రపోవడం బాగా కాగిపోయిన రాకాసుకో పెట్టుకున్నాడు అనుకోండి, ఏమవుద్ది? కడుపులో చల్లగుంటుందా? ఏమవుద్ది? ఆ రాకాసు బొగ్గు మెల్లమెల్లగని దేహాన్ని నాశనం చేసేస్తుంది అంటున్నాడు. జారత్వం చేస్తున్న వారికి, వ్యభిచారం చేస్తున్న వారికి ఆయన చెబుతున్నాడు. జ్ఞాని అయిన సొలో మన అనుభవంతో సూర్యుని కింద జరుగుతున్న ప్రతిదానిని పరిశీలించి మాట్లాడుతున్నాడు. ఎవడైనా ఒడిలో నిప్పు పెట్టుకుని నిద్రపోతే వాడి జీవితం ఎలా తగలబడిపోద్దో. జారత్వపు స్త్రీని పక్కలో పెట్టుకుని తనతో సహవాసం చేస్తున్న వాడి జీవితం కూడా ఒకరోజు తగలబడిపోతా అన్నాడు, నాశనం అయిపోతాట, జాగ్రత్త అన్నాడు. నిజమేది, ఇంకా మాట్లాడితే ఏమంటున్నాడు చూడు, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండున, తన పొరుగు అని జాగ్రత్త, తన పొరుగు అని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనం అవును. ఎగ్జాంపుల్ ఎవరికి చెబుతున్నాడు? ఎబిచారులకి. తన పొరుగువాని భార్యను కూడేవాడు ఎలా ఉంటాడో తెలుసా? నిప్పులు పట్టుకున్నవాడు ఎలా నాశనం అయిపోతాడో. పక్కోడు భార్య మీద కన్నేసి పక్కవారి భార్యను అనుభవించాలన్న నీచమైన బుద్ధి కలిగినాడు కూడా తగలబడిపోతాడన్నాడు. చిన్న విషయం అనుకుంటున్నారు, బైబిల్ ఒక మాట అందంటే ఖచ్చితంగా జరుగుద్దు సుమా. బైబిల్ ఖచ్చితంగా నిరూపణ చేసి మాట్లాడుతుంది, పక్కవాని భార్యను అనుభవించాలనుకున్నవాడు నాశనం అయిపోతాడని చెప్తున్నాడు. ప్రజెంట్ ఏమవుదు, చెప్పిన ఎగ్జాంపుల్ మరలా చెప్తున్నాను. ఉరుతాడు లూజుగా ఉంది కదండి, మెడక తగిలించుకొని దూరం పరిగెడుతున్నావు అనుకోండి, ఏదో ఒకరోజు ఎండ అవుద్ది అన్న సంగతి మర్చిపోకు. ఒకేసారి లాగుద్ది వెనక్కి, ఇప్పుడు లూజుగా అనిపిస్తుంది, ఒకరోజు బిగుసుకుంటుంది, అదే నీ లాస్ట్ డే. అక్రమ సంబంధాలు పెట్టుకునే జీవితాలు ఊరేసి చచ్చిపోయిన ఎంతమంది లేరండి, ఎంతమంది లేరు. జాగ్రత్త, నీ భర్తే నీకు యజమాని, నీ భార్యే నీకు దాసి దేవత. ఎవరొకరు మధ్యలోకి వచ్చారో నీ కాపురం నాశనం నాశనం అని చెప్తున్నాడు. ఇంకా మాట్లాడుతున్నాడు, ఇంకా ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకోడు. జడ్జిమెంట్ ఇది, పొరుగు వాని భార్యను ముట్టుకున్నవాడు శిక్షణ తప్పించుకోలేడు. దొంగ ఆకలి కొని ప్రాణరక్షణ కొరకు దొంగిలిన ఎడల ఎవరినో వాడిని తిరస్కరింపురు కదా, వారు దొరికిన ఎడల ఏడంతలు చెల్లింపవలను, తన ఇంటి ఆస్తి అంతయు అప్పగించవలను. ఇక్కడేంటి లాజిక్లు మాట్లాడకండి ఇక్కడ, అరే ఆకలితో దొంగతనం చేసిన వాడిని ఏమనరు కదా. చాలామంది ఓదార్పు మాటలు మాట్లాడతారు, పాపం మగ దిక్కు లేదండి, చెప్పించి గొడ్డలు వెళ్ళటం ఉంది, తనకి ఎవరో లేరు, తను ఎవరు, చివరికి తన భర్త సరిగ్గా చూడలేదు, తాగొచ్చాడని నేనే వాదారుస్తున్నాను. ఏటి ఈ విధంగా వాదార్చడమా? నేనే వాదారుస్తున్నాను, నేనే తోడుకుంటున్నాను, నేనే వారి సంసార జీవితాన్ని నడిపిస్తున్నాను, తప్పది. అందుకే ఇక్కడ మా ఎగ్జాంపుల్ వాడుతున్నారు ప్రసంగి గారు. ఆయన ఏమంటున్నాడు తెలుసా, ఒకడు ఆకలేసి భోజనానికి దొంగతనం చేశాడు, భోజనానికి దొంగతనం చేశాడు. వాడి విషయం ఏంటంటే కాజు తెలుస్తుంది, వాడు ఎందుకు దొంగతనం చేశాడంటే, ఇదిగో ఆకలి వల్ల దొంగతనం చేశాడంటాడు. అయినా వాడిని ఏం చెడ్డగా ప్రదర్శన చేయరు. ఒకవేళ వాడు దొంగతనం చేస్తూ ఆకలి కొరకే దొంగతనం చేస్తూ పట్టబడ్డాడు అనుకో, వాడు మంచికే దొంగతనం చేసినా వాడి ఖచ్చితంగా పనిష్మెంట్ అనుభవించాల్సి వస్తుంది. ఏం చెప్తున్నాడు తెలుసు అక్కడ, మంచి మంచికే దొంగతనం అయితే పనిష్మెంట్ తప్పట్లేదే, నువ్వు చెడ్డ పని చేస్తూ ఏం కాదని ఎట్లా అనుకుంటున్నావు, మంచి చేసిన వాడే మూల్యం చెల్లించాలి, మంచికే వాడు చేసిన దొంగతనంలో న్యాయం ఉందనుకున్న వాడికి శిక్ష తప్పదు, వాడు ఆస్తంతా ఊడగించి శిక్షకు కట్టుకోవాలి. మరి చెడ్డ పని చేస్తూ నువ్వు మంచి పని ఎలా అనుకుంటున్నావు అంటున్నాడు. అర్థమవుతుందా? చేసే పనులు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకండి, దేవుడు చిత్తగొట్టేస్తాడు ఏమనుకుంటున్నారు. చేసే పనులు రహస్యంగా జరిగించే పనులు ఎక్స్ప్లెనేషన్ వద్దు, తప్పు అయితే తప్పు అని ఒప్పుకోవాలి. నేను ఎందుకు ఆ పరిస్థితుల్లో చేయాల్సిందంటే ఆ బలహీన క్షణాలు నోర్మయ్, బలహీన క్షణాలేంటి, నువ్వు అంత బలహీన క్షణాలు అయితే ఆ సీన్లోకి ఎందుకు వెళ్ళావు, ఎందుకు అది క్రియేట్ చేసుకున్నావు, ఎందుకు అక్కడ కూర్చున్నావు, రావచ్చు కదా. చేసిన మళ్ళీ పనికి మాలిన పనులు ఎక్స్ప్లెనేషన్,
దేవుడే తీర్పు తీరిస్తే నిలబడలేం సుమా ఏమనుకుంటున్నారు? ఆయన తీర్పు వెలుగులోకి తెస్తే ఎవరు నిలబడలేం మనం? ఆయన మాట్లాడుతున్నాడు అక్రమ సంబంధాలు, పొరుగు అనే భార్యను సుమా తప్పు అన్నాడు, చాలా పాపం అన్నాడు. ఎంత దారుణమో తెలుసు, అది నరహత్యతో సమానం అన్నాడు. మాట చెప్పన, మీరు 10 ఆజ్ఞలను చదవండి. 10 ఆజ్ఞలు చదువుతున్నప్పుడు పైన కింద ఏ మాట ఉపయోగించాడు చూడండి ఒకసారి, మరలా వద్దాం ఇక్కడికి. నిర్గమాకాండం 10 ఆజ్ఞలు అనగానే మీకు 20-27 గుర్తుండాల్సింది అంతే. ఇక నిర్గమాకాండ 20వ అధ్యాయం, నిర్గమాకాండ 20వ అధ్యాయం 3వ వచనం అని మాట్లాడుతూ వ్యభిచారం లిస్ట్ మాట్లాడుతూ 20వ అధ్యాయం 13వ వచనం నుండి, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, వ్యభిచారం అనే ఆజ్ఞ ఏ రెండింటి మధ్య ఇరికించాడు? ఏ రెండింటి మధ్య? పైన నరహత్య అన్నాడు, కింద దొంగతనం అన్నాడు. నరహత్య ఎప్పుడు జరుగుద్ది? వ్యభిచారం అంటే ఖచ్చితంగా జరుగుద్ది. దొంగతనం ఎప్పుడు జరుగుద్ది? నీ వ్యభిచార ఆలోచనప్పుడు జరుగుద్ది. ఈ రెండిటికి కేంద్రం ఏంటో తెలుసా? వ్యభిచారం అంటున్నాడు. చూడండి, రెండిటి మధ్య ఆజ్ఞ పెట్టాడు. రెండిటి మధ్య వ్యభిచారం పైన జరుగుతున్నప్పుడు ఆ పైన జరిగేది ఏంటో తెలుసా? ఆ వ్యభిచారపు కోరికలు తీర్చుకోవడానికి చస్తారా మీరంతా అంటున్నాడు. ఒక కోణంలో అబద్ధాలు, ఈ దొంగతనాలు, పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకడం, పొరుగువాని ఇల్లు ఆశించడం, ఇవన్నీ ఇంకెక్కడి నుంచి జరిగిపోతాయి. ఆ మధ్యలో నా కేంద్రం ఆశ. విచిత్రమైన మాట చెప్పిన పెద్ద అన్నమాట, నేత్రాసట ఒక ఆత్మీయ దృష్టిని మందపరుస్తుందట. అర్థమవుతుందా? నేత్రాస ఒక ఆత్మీయ దృష్టికోణాన్ని మరుగు చేసి పడేస్తుంది, అంధకారం చేస్తుందట. నీ చూపు జాగ్రత్త అన్నాడు. వ్యభిచారం చేస్తున్నావా? మూల్యం చెల్లించాల్సిందే ఖచ్చితంగా. దేవుడు ఎలుగులోనికి తెస్తాడు ఖచ్చితంగా. భార్యనిచ్చాడు కదా నీకు, తనను ప్రేమించు, తన దేహముందు ఆనందించమని చెప్పింది ప్రశ్నకి. ఏమన్నాడు తెలుసా? ఇదిగో నీ ప్రియమైన భార్య తన స్థానములందు ఆనందించన్నాడు. పక్క వారిని ఎందుకు చూస్తున్నావు? దేవుడు తీర్పు తీరుస్తాడు జాగ్రత్త అంటూ మాట్లాడుతున్నాడు సామెతలు 2. చాలా అవసరం ఇది, సార్వత్రికంగా ఈ ప్రసంగం, అందుకే చెప్తున్నా. వాడు దొరికిన ఎడల వాడు ఆకలికే మంచిగా చేసిన, మంచి పని చేసిన ఈ లౌకికంగా శిక్ష తప్పదే, నువ్వు చేసేది చెడ్డ పని, నువ్వెలా తప్పించుకుంటావు అంటూ ఆయన ఏమంటున్నాడో చూడండి. జారత్వము జరిగించేవాడు చాలా తెలివైన రహస్యంగా బలే చేస్తాడు అనలా, ఫూల్ అంతే. జారత్వం జరిగిస్తున్నవాడు కేవలం, ఆడికి అసలు ఆలోచన లేదు, ఆడు అసలు తెలివైనడు కాదు. ఒకవేళ తెలివితేటలు ముందు ఉండేడచ్చు, ఈ విషయంలో వాడి నాశనం, బుద్ధి శూన్యం. ఆ కార్యము చేయవాడు వాడి నాశనాన్ని వాడే కోరుండి తెచ్చుకుంటున్నాడు పక్కలోనికి. ఇంకా వాడు దెబ్బలకును అవమానమునకు పాత్రను ఖచ్చితంగా. మీరు జారత్వం చేసినందు, జారత్వం అంటే ఎవరు? పెళ్ళిగాని వాళ్ళు చేసేది, వ్యభిచారం అంటే పెళ్ళి అయిన వారు చేసేది. వీళ్ళిద్దరినీ కలిపి మాట్లాడుతున్నాడు. జారత్వం చేస్తూ దొరికే ఎంత మంచి పని చేసేవా అన్న అంటారా? బైబిల్ అన్నది అన్నట్టు ఖచ్చితంగా చూడండి, గోవుల పగల కొట్టు పడేస్తారు, కొట్టరు. దొరికారు కదా మీరు, ఖచ్చితంగా చూడండి, రుజువులు చూడండి. జారత్వం చేస్తూ దొరికిన భావాలను కొట్టారు లేదా? ప్రజలందరూ కొట్టారు. సంఘంలో ఉన్న సంఘస్థులు కొట్టలా? ఎంతోమంది దైవజనుల్ని కొట్టారు. ఊర్లు తడిమేలా తరిమేశారు. అందుకే ప్రసంగాలు శూన్యం కాకుండా ఉండాలన్నా, ప్రసంగ వేదికలు శూన్యం కాకుండా ఉండాలంటే సీక్రెట్ ఒకటే, నీకు స్త్రీతో సహవాసం ఉండకూడదు. ఏ సహవాసం? సహోదరి సహవాసం ఉంటూ పర్లా. సంఘంలో ఎవరిని ఒకరిని ఎలా భావించమందో తెలుసా? ఇది యవన స్త్రీలు అయితే సహోదరు అని పిలు, నీకన్నా పెద్దవారైతే అక్కజంటులు అని పిలు, అంతగా పెద్దవారిని అయితే తల్లి అని సంబోధన చేయి. ఇది కాకుండా వేరొక మాట వచ్చిందంటే నువ్వు అయిపోతావు అన్నట్టు. అట్లాంటి సంబంధం ఉందా? లేదు. కానీ ప్రసంగికులు బాగా గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీరు కూడా ప్రసంగికులు అవ్వచ్చు పరోక్షంగా వింటున్న వారు కూడా. ఎక్కువగా ప్రసంగికులకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి, ప్రజలు ఎక్కువ దగ్గరకు వస్తుంటారు వారికి.
ఎక్కువ మంది ప్రసంగికులు పడిపోవడానికి కారణం ఏంటో తెలుసు? ఎవరికీ లేని అవకాశాలు ఎక్కువ ఎవరికి వస్తాయో తెలుసా? కాపర్లకే వస్తాయి. ఆ వీడియో వచ్చింది కదండి ఫేస్బుక్లో, అరే ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత అతను అక్కడ ఒక డార్క్ రూమ్లో ఉన్నాడు, ఒక ఆవిడ వచ్చింది వెళ్ళింది, అందరూ యవన స్త్రీ పాటలు నాకు తెలుసు ఏంటంటారు, గుంపు పాడే సాంగ్ ఏమంటారు, కోయరా, ఈ కోయర్ బ్యాచ్ అనుకుంటా, అందరూ ఒకటే డ్రెస్, వచ్చి అందరూ పలకరించి ఒకరినొకరు ఓదార్చుకుని, ఇంకా మీకు తెలియలేక ఓదార్చుకుని వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఈవిడ ఒకరి తర్వాత ఒకరు, ఈడు అక్కడే ఉన్నాడు గంగిరెద్దులా, ఒకరినొకరు వెళ్ళొస్తున్నారు ఆయన నాకు తెలియక అడుగుతాయండి. ఈడు ఇట్టి వాడనే తెలిసినప్పుడు అట్టి వాడి దగ్గరికి ఎందుకు, ముందు ఇలా బుద్ధి ఉండొద్దు, ఉండాలి వద్దా? ఒకరిద్దరు కాదు, ఎంతమంది లైన్గా ఒకరు ఆ స్త్రీలు ఆ గుంపాలంత స్నేహితులు అందరు వెళ్ళొస్తున్నారు. మీరే సరిగ్గా ఉంటే వాడు సరిగ్గా ఉంటాడు, వాడు ఇంటి గుట్టిని రట్టు చేస్తున్నది మీరే అయ్యి ఉండాలి. కానీ వాళ్ళు ఏం చేశారు తెలుసు, అందరూ సపోర్ట్ చేస్తున్నారండి. అట్టి వారికి అంటున్నాడు, జారస్థం చేసేవాడు ఖచ్చితంగా దెబ్బలే, ఇక మరల ఏముండదు, ఇక సన్మానం ఏంటట, అప్పటి వరకు డిగ్నిఫైడ్గా బతుకుతాడు, ఇంకా అక్కడ నుండి వానికి కలుగు అపకీర్తి. ఇక జీవితంలో ఎప్పుడు పోదు, ఈ మాట మీరు జీవితాన్ని గుర్తుపెట్టుకోండి, దెబ్బల విషయం దేవుడేరుగా. జీవితంలో నువ్వెంత మంచిని కనబరచు, నువ్వెంత మంచిగా కార్యములు చేయి, నువ్వెంతగా మంచిగా ఉండడానికి ప్రయత్నం చేయి, ఎప్పుడో జరిగిపోయిన దాన్ని పదే పదే పొరుగువాడు ఎత్తి మాట్లాడుతూనే ఉంటాడు. ఆ మచ్చ పోవడం అనేది అసంభవం. అప్పటివరకు నీతో క్లోజ్గా ఉంటారు, అప్పటివరకు నీతో బాగా ఉంటారు. సడన్గా వాడికి సంబంధించిన నీ రహస్యం వాడికి తెలుసు, వాడికి సంబంధించిన వాడు కానీ నీకు సంబంధించిన వాడు కానీ వెంటనే వాడు తెర మీదకి వచ్చేది ఏంటో తెలుసా? ఎరా ఆ రోజు నువ్వు ఇలా చేసావు కదా అంటాడు. ఆ అపకీర్తి ఎన్నటికీ పోదు. అందుకే జారస్వం చేస్తున్నారా, లవ్ అనకంటే గో పగల కొడుతున్న లవ్ అన్నారంటే అది జారత్వం. ఈ మధ్య ఒక సినిమా వచ్చింది మీకు తెలుసు, నాకు తెలిసి చాలామంది చూసేసి ఉంటారు, ఇందులో చూడకండి సినిమా లేదు, మంచిది కదా, మంచి నేర్పదు అది. ఏటంటే మహా తెలుసు మీకు, ఎవరండి ఏమి ఎరగదీసింది ఇప్పుడు జీవితంలో అంటే, ఏమి ఎరగదీసింది, ఏమి ఎరగదీలా, పెళ్ళైన ఆయన్ని ప్రేమించింది, ప్రేమ అనొచ్చదు అసలు, ప్రేమ అనొచ్చా ఆ పదం కరెక్టా చెప్పండి. అప్పటికే ఇద్దరు పిల్లలు, ఎవరికి, ఆ హీరోకి. అప్పటికే ఆయనకి ఇద్దరు పిల్లలు అయితే, ఆయన పేరు ఏం పేరు, జెమిని గణేష్, ఈవిడ పేరేంటి, అమ్మ సావిత్రమ్మ. అందరికి మళ్ళీ సంసార జీవితానికి ఆదర్శవంతురాలు. ఆ తెరనకు చూడు ఆవిడ సంసారం ఎలా ఉందో, తప్పులు తడక ఆదర్శం లేని జీవితం, కుప్పగూలిపోయిన జీవితం అర్ధాంతరంగా ఆర్పేసుకుంది. ఇద్దరు పిల్లలు ఉన్నవాడికి లవ్ చేసిందట, తను లవ్ అనొచ్చు అసలు. బైబిల్ ఏమంటో తెలుసా, వ్యభిచారం అంది. పెళ్ళి అయిన వారిని ఇష్టపడుతుందంటే వ్యభిచారం, పెళ్లి కాని వారిని ఇష్టపడుతుందంటే జారత్వం అంతే. తను పెద్దగా హైలైట్ చేసి న్యూస్ మీడియాకి పని పాట ఏమిటండి, అదే ఎపిసోడ్లు, దాని మీద మళ్ళీ విస్తరించి మాట్లాడడం, దాని మీద కామెంట్లు, ఆ సమకాలీన నటులను తీసుకొచ్చి మాట్లాడించడాళ్ళు. ఏమి నేర్చుకుంది ఆవిడ, ఏమి నేర్పిస్తుంది సభ్య సమాజానికి, ఏమి నేర్పించింది చెప్పండి, ఏమీ నేర్పించలేదు. చివరికి ఎలా ముగిసిపోయింది జీవితం, ఎక్కడో గ్రామీణ ప్రాంతంలో పుట్టుకొచ్చిందట, ఆ తర్వాత వెళ్ళిందట, వెళ్ళిన తర్వాత అదే కదా రాశారు పేపర్లో, ఎరగదీసి రాసేస్తారు మధ్యకాలంలో. నిన్న కూడా అది డైలీ న్యూస్లో కూడా అదే, ఎప్పుడు న్యూస్ మీడియా చూసినా అదే చెప్తున్నారు పనికిమాల న్యూస్. ఏముంది అందులో, ఏమీ లేదు, అక్రమ సంబంధం పెట్టుకుందట, ఎవరినైతే ఈ ప్రేమ అన్న పదం వాడుతున్నారో వాడేం చేశాడు, ఇంకొకరిని చూశారట, చూడ్డా ఇంక విజ్ఞానం అప్పుడు లేదు, భార్య ఉండగా నీ దగ్గరకు వస్తున్నాడంటే అర్థమైపోవాలి వీడికి స్త్రీల కోరిక ఎక్కువ అని. అంటే నేను కూడా గ్యారంటీ ఉండను అని అర్థం అవ్వలొద్దా. ఇప్పుడు నీవు ఆ తర్వాత ఇంకొకరు అలా ఇంకొకరితో చూసిందట, చూసిన తర్వాత అప్పుడు మొదలెట్టిందంట. ఏంటి, ఇందాక చదివాం కదా స్టార్టింగ్లో, ఏంటది తండాకే దండ మొదలెట్టేసింది, ఇక మద్యపానం. సావిత్రం అనగానే సంసారం అనుకోకండి, సావిత్రమ్మ గారు ఎలా చనిపోయారు తెలుసా, తాగి 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 చచ్చిపోయింది. ఈవిడ సంసారానికి మాదిరి, మళ్ళీ దీనికి అవార్డులు బాగా నటించారట, నిజమే బాగా నటించారు, బాగా నటించారు. మళ్ళీ దీనికోసం పెద్ద పెద్ద ఇంటర్వ్యూస్, తప్పండి జీవితంలో ఓడిపోయే సమాజానికి వద్దు, అది మంచిగా ఎంకరేజ్ చేయకూడదు. ఎన్ని దుష్టుకోవాలి, ఎన్ని చీకటికోవాలి, అన్నీ చూపించాలి, అన్నీ చూపించరు వాళ్ళు. ఇది చెడును కూడా మంచిగా జీవిస్తారు, చూపించు. ఇప్పుడు ఎందుకు ఇలా దెబ్బతిందో తెలుసా, పెళ్ళి అయిన వాడితో అక్రమ సంబంధం పెట్టుకుందని చెప్పాలి డేరుగా, చెప్పాలి. అది ఏదో మంచి అన్నట్టు చూస్తున్నారు. సమాజం ఏం నేర్చుకుంటుంది, ఇవిడు ఇంకొకరిని ప్రేమిస్తుంది ఆ పిక్చర్ చూసిన తర్వాత.
ఈవిడ వివాహితై ఆడి వివాహిత అయిన తర్వాత వారు పెట్టుకుంటారు పదం ఏమని, మేము ప్రేమించుకుంటున్నాను అనొచ్చు. అసలు ఆ పదం అనొచ్చు అసలు ఏ పదం. మళ్ళీ మనకి న్యూస్ మీడియాలో పెడతారు మెరుగైన సమాజం కొరకు. ఇదా మెరుగు, మెరుగైన సమాజం కొరకు మీ బాగును కోరే జనప్రతినిధి. ఇదా కాలం కాలం పక్కదారి పడుతుంది, ఎలక్ట్రికల్ మీడియా పక్కదారి పడుతుంది, న్యూస్ మీడియా పక్కదారి పడుతుంది, ప్రింట్ మీడియా రాతలు మారిపోతున్నాయి. కానీ బైబిల్ మారదు సుమా, బైబిల్ చెబుతుంది పొరుగు వారిని ఆదర్శంగా తీసుకోవద్దు, పొరుగు వారితో అక్రమ సంబంధం వద్దు. ఒకవేళ నువ్వు పెట్టుకుంటే నీకు దెబ్బలు తప్పవు. జీవితం మీద దెబ్బ పడింది సావిత్రికి, జీవితంలో ఓడిపోయింది శ్రీదేవి. ఓడిపోలా ఆవిడ కూడా, అదే ఏం చేసింది ఆవిడ కూడా, పెళ్ళైన వాడినే ప్రేమించింది, అప్పటికే పిల్లలు ఆవిడకి అతనికి, ఆవిడ కూడా ఓడిపోయింది. ఈ సినీ జీవితంలో రంగులు అనుకున్న వాళ్ళ మాదిరి చూసుకోకండి. వారి తెరవనకు దృష్టికోణాలు చూస్తే అన్ని చీకట బ్రతుకులు. అవి భరించలేక వాళ్ళు నేర్చుకున్నది ఏంటో తెలుసా, ఇదిగో ఈ మద్యం, ఈ పనికిరాని మత్తు, ఇవన్నీ నేర్చుకుంటారు. అదంతా పై పై కోటింగ్ అది. అవి మీరు ఆదర్శం తీసుకున్నారో మీ కాపురాలు మీరే చేత్తో మీరే నాశనం తెచ్చుకుంటారు. అది ప్రేమ కాదు, వ్యభిచారంలో ఓడిపోయిన జీవిత గాథలు అవన్నీ. దానికి సర్టిఫికెట్ లేవకండి. మాట్లాడితే ఏమంటున్నాడు చూడండి, భర్తకు పుట్టు వచ్చిన చెబుతాడు 34, భర్తకు పుట్టు రోషము, భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది, ప్రతీకారము చేయు కాలమందు అట్టి వాడు కనికర పడుడిది. ఖచ్చితం ఇది ఏమంటున్నాడు చూడండి, భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది, ప్రతీకారము చేయు కాలమందు అట్టి వారు కనికరపడు. మీరు చాలా న్యూస్ చదివి ఉంటారు. ఎందుకు ఒకడు ఏం చేశాడు తెలుసా, తన భార్య తల నరికి పోలీస్ స్టేషన్ తెచ్చేసాడు, పుచ్చకాయ తెచ్చినాడు తెచ్చేసాడు. భార్య ఇంకా నిద్రపోతూ ఉండగానే ముక్క ముక్కల కింద నరికేశాడు. ఎందుకు భర్త అంత కోపాన్ని ఎందుకు భార్య పెంచుకున్నాడు, అక్రమ సంబంధం. వాడు కోపం కట్టలు దించుకుందాం, నాకు దక్కాల్సిన కౌగుటి వేరొకడికి దక్కుతుందంటే ఎవడు భరించగలడండి. ఆ కోపాన్ని ఎవడు అనసడం అనేది అసంభవం. అది నాకు సంబంధించిన దేహం వేరొక కౌగిట్లోకి వెళుతుందంటే ఎవడు భరించగలడు. అందుకే నరికేస్తారు భార్యల్ని, నరికి పడేసి పోలీస్ స్టేషన్లు తెస్తున్నారు. అదే అంటున్నాడు, భర్తకు పుట్టు కోపం మహారౌద్రము, దాన్ని అనసడం అసంభవం అంటున్నాడు. ఒకవేళ అనసాలనుకుని తింగరేసలేస్తాకుని అని చెబుతున్నాడు. ఏమంటున్నాడు చూడు, కిందకి ప్రాయశ్చిత్తం ఏమైనా నువ్వు చేసినను వాడు లక్ష్య పెట్టడు. ప్రాయశ్చిత్తం అంటే తప్పు చేసినని దీనంగా ముఖం పెట్టుకోడు, తప్పు చేసిన అన్నం తినడం మానేడు, దీనంగా ఇవి కదా ప్రాయశ్చిత్తం. నీకు నువ్వే శిక్ష విధించుకోడు, తనకి నేను ఇంకా మారిపోయినాను, ఎన్ని ప్రదక్షిణలు చేసినా, నీ మాట తీరు మార్చుకున్నా, ఎన్ని మార్చినా వాడు మనసు మాత్రం మారదు. వాడికి అదే తిరుగుతూ ఉంటుంది, వాడి మైండ్లో అదే తిరుగుతూ ఉంటుంది. వేరొకటితో మాట్లాడుతుంది, వేరొకటితో తిరిగింది, వేరొక వ్యక్తితో సహవాసం కలుగుతుంది, అదే తిరుగుతుంది. నువ్వెంత గిఫ్ట్ కొనేసినా నువ్వు ఇచ్చినను వాడు ఒప్పుకోడు. ఎవరినాడు చూసి నువ్వెంత గొప్ప బహుమానం నువ్వు ఇచ్చినను నీ భర్త ఒప్పుకోలేడు, సహించలేడు, కోట్ల రూపాయలు ఇస్తానన్న భరించలేడు. అదే అంటున్నాడు, అయినా భరిస్తూ ఉన్నారంటే వాళ్ళు సిగ్గులేని వాళ్ళు అని దాని అర్థం. ఇంకా వాళ్ళకి ఇలువులు లేవు, ఇక పశువుల కన్నా అయిన వాళ్ళు అయినా ఉంటున్నారంటే వారు సిగ్గులేనివారు. బైబిల్ అంటుంది నీ భర్తను ఓదార్చడానికి నువ్వు ఎంత బహుమానం ఇచ్చినా, నీ భర్తను ఓదార్చడానికి నువ్వు ఎలాంటి దీనత్వపు కార్యాలు చేసినా అంటున్నాడు, వాడు ఆడి కోపాన్ని అనసడం అసంభవం. వాడు ఎన్నో రాత్రులు నిద్రపోడు, కోపంతో రగిలిపోతాడు. కేవలం చాలామంది పిల్లల మొహం చూసి వదిలేస్తుంటారు. జాగ్రత్త, నీ భర్తకు కోపం రేపేగా ఉండొద్దు అంటున్నాడు ప్రసంగికులు చెబుతున్నాడు. ఇదిగో సంఘంలో ఎవరితో అయినా అక్రమ సంబంధాలు పెట్టుకుంటే మీరు భార్య మూల్యం చెల్లించాల్సిందే అంటున్నాడు. నీ నాశనాన్ని నువ్వే కోరుకుంటున్నావు అంటున్నాడు. నీ గురించి ఆయనే విస్తరించి మాట్లాడుతున్నాడు ఆయన చెబుతున్నాడు. ఇంకా ఏమంటున్నాడు చూడండి, ముగించుకుందాం. నా కుమారుడా నా మాటలను మనసు నుంచుకొను, నా కుమారుడా నా మాటలు మనసు నుంచుకో, నా ఆజ్ఞలను నీ యద్ద దాచిపెట్టుకుని. ఇదే సత్యమును వచ్చిన అనుభవ జ్ఞానం. ఇవన్నీ మన మనసులో మన జీవితంలో ఉంటే
ఆయన అంటున్నాడు, ఈ జీవితంలో నువ్వు వెళ్ళకుండా ఉంటే నువ్వు ఘనమైన పాత్రగా ఉంటావు అంటున్నాడు. తిమోతికి రాసిన పత్రిక ముగించుకుందాం. తిమోతికి రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయం, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 21-22. ఎవడైనను ఈ పనికి మాలిన విషయాలు, ఈ ఘనహీనమైన విషయాల్లోనికి చేరక తన్ను తాను పవిత్రపరచుకునే యెడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయే ఉండెను. ఏమంటున్నాడు చూసారా? ఘనమైన పాత్రగా ఉండాలి అంటే ఘనముగానే బ్రతకాలి. కానీ ఘనమైన పాత్రలు తేజోహీనముగా మారిపోతున్నాయి. ఎందుకు? ఒకే ఒక్కటి, అక్రమ సంబంధాలు. ఆయన మాట్లాడుతూ గొప్ప మాట ప్రయోగిస్తున్నాడు. దేవుడు వాడుకోవడానికి నువ్వు ఎలా ఉండాలో తెలుసా? అర్హమైన పాత్రగా. ఎక్కువ మంది ఓడిపోతున్నారు ఎందుకు చెప్పండి? ఎక్కువ మంది దెబ్బతినడానికి. మీరు ప్రసంగాలు అబ్జర్వ్ చేయండి కావాలంటే, మీరు ప్రసంగాలు చూడండి ఒకసారి. ఆత్మలు, ఆరోగ్యం కలిగిన ఆత్మలు సందేశం వింటున్నప్పుడు ఆ ప్రసంగాన్ని పట్టేసుకుంటారు. ఈ ప్రసంగంలో ఎంత సారాంశం ఉందో, ఏమీ తెలియని వాళ్ళే డైలాగులు వేసేసరికి భలే చెప్పాడండి అంటారు. నిజంగా వాక్యం అనుభవం ఉన్నవాళ్ళు, ఆత్మలో ఆత్మజ్ఞానం కలిగిన వారు, వాక్యపు అనుభవం ఉన్నవారు వెంటనే ఆ ప్రసంగాన్ని అబ్జర్వ్ చేస్తారు. ఈ ప్రసంగం శూన్యమవుతుంది. ఎందుకు శూన్యమవుతుంది? స్త్రీ సహవాసం ప్రసంగాన్ని శూన్యం చేస్తుంది, ప్రసంగ వేదికను శూన్యం చేస్తుంది, సంఘాన్ని శూన్యం చేస్తుంది. అదే ఒకసారి చదువుతాం. అదే ఎవడైనను ఇటులో చేరక ప్రతి సత్కార్యమునకు ఆ పాత్ర సిద్ధపరచబడాలి. ఏమంటుంది చూడండి, ఘనమైన పాత్ర పవిత్రముగానే ఉండాలి, ఘనహీనముగా ఉండకూడదు. వివాహేతర సంబంధాలు దేవుని యొక్క మార్గాలను అర్థం చేసుకోవడానికి బదులు ఏం చేస్తాయి తెలుసా? అంధకారం కలగజేస్తాయి. మీకు సైకాలజీ చెప్తాను. మీరు ఎక్కువ ఆ భాష వింటూ ఉంటారు, ఎక్కువగా ఆ స్త్రీ వ్యామోహంలో ఉన్నవారు తనతోనే ఉండాలనిపిస్తుంది. వాడికి ఏమి లక్ష్యాలు మర్చిపోతాడు చూడండి. వాడి చదువు నెగ్లెక్ట్ అవుద్ది, వాడి టార్గెట్ మిస్ అవుద్ది, వాడి తల్లిదండ్రుల బాధ్యత మిస్. ఎందుకు మిస్ అవుతున్నాడు? ఎందుకు మిస్ అవుతుంది? ఆ సహవాసం అంధకారం కలగజేస్తుంది. అక్రమ సంబంధం, వివాహితర సంబంధాలు ప్రసంగికులను ఏం చేస్తాయో తెలుసా? దేవుని మార్గాలను తొలగించి వాడి దృష్టికి అంధకారం కలగజేస్తాయి. అదేం మాట్లాడుతున్నాడు ఆయన? పాపపు కోరికలు మనం అనసలేదనుకోండి, మన జీవితం అంతా అంధకారమయం. పాపాలు చేయడం తెలివితేటలు అనుకోకండి, అది తెలివితేటలు కాదు, నాశనాన్ని కోరుండి తెచ్చుకోవడం అంటారు. మంచి చేయాలంటే గుండెల్లో ధైర్యం ఉండాలి, తప్పు చేయాలంటే భయపడుతూ కూడా చేసేయచ్చు. తప్పులందరూ ధైర్యంతోనే చేస్తారనుకోకండి, భయపడుతూ కూడా చేస్తారు. అదే మాట్లాడుతున్నారు కీర్తన. వినండి జాగ్రత్తగా, కీర్తన 50వ అధ్యాయం, త్వర త్వరగా కీర్తన 50వ అధ్యాయం 16వచనం. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? ఏమంటున్నాడు? దొంగ సహవాసాలు చేసేవారితో దేవుడు అంటున్నాడు, నా కట్టడలను వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వశించదవేమి? చూసారా? చాలామంది ఒక ప్రశ్న అడుగుతుంటారండి, అంటే నిజంగా మరి వీళ్ళు తప్పులు చేస్తున్నారు కదా, పలానా ఆయన తప్పు చేసి మరి మంచి ప్రసంగాలు చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు? మంచి ప్రసంగాలు ఏంటవి? నువ్వు సరిగ్గా సారం గ్రహించు, అందులో నీ ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి పరిచేది ఏది కనిపించదు. మరి ఎట్లా చెప్పగలుగుతున్నారంటే, ఒకటే, వారికి వాక్షత్వం ఉంది. చాలామందికి మాట్లాడే తత్వం ఎక్కువ ఉంటుంది, స్వతహాగా ఎక్కువ మందికి ఆకర్షణంగా మాట్లాడే మాట ఉండదు. అది ప్రసంగికులకే కాదు, లోక సంబంధులకు కూడా ఉంటుంది. ఈ సైకాలజీ క్లాసులు చెప్పేవాళ్ళు చూడండి ఎంత ఇంట్రెస్ట్గా చెప్తారు, పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ చెప్పేవారు చూడండి ఎంత చక్కటి ఎగ్జాంపుల్ చెప్తారు. అదేంటది? మాట తీరు అంటారు దాన్ని, రమ్యంగా మాట్లాడు, ఎవరైనా మాట్లాడతారు. మరి ఎందుకు ఇంత జనం అతను చుట్టూ తిరుగుతుంటే? ఒకే ఒక్కటే, వాక్యాన్ని చూసి కదా, అతను రమ్యమైన మాటలు, అతను ఉపయోగించే పదజాలం, అతను ఆకర్షించుకునే విధానం, అదే
ఆ తప్పులు జరుగుతున్నాయి. ఎందుకు ఇంకా జనం వస్తున్నారు తెలుసా? ఆ వాక్చాతుర్యం చూసే వస్తున్నారు. ఎరిమేలా అంటాడు, మరి తప్పు చేస్తున్నప్పుడు వారికి ధైర్యం ఏంటంటే, బైబిల్లో ఏమంటారు తెలుసా, ఇశ్రాయేలును తిడుతూ నీకు ఏబిచారు వంటి ధైర్యం నీకుందంటాడు. ఎవరికి ధైర్యం ఉంటుందట? ఏబిచారులకి ధైర్యం. ఆ ధైర్యమే వీళ్ళకి కూడా. ఏబిచారులకి ధైర్యం ఎక్కువ ఉండదు, తెగిస్తారు. ఎందుకు నిన్న పోయింది సెట్లో ఎంత సిగ్గండి, చిన్నపిల్ల ఒక ఆడపిల్ల ఉంది బొమ్మూరు పరిధిలో, ఉంది బొమ్మూరు పోలీస్ స్టేషన్ ఉంది కదా, ఆ పరిధిలో కావడ నైట్ కనబడకుండా వెళ్ళిపోయింది. ఆ అమ్మాయికి 3 ఇయర్స్ 4 ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి. ఎక్కడికిపోయింది ఆ అబ్బా? ఆ పాపను వదిలేసింది, ఆ ప్రేమించిన భర్తను వదిలేసింది, పోయింది. ఏమైనా సెటిల్ అనౌన్స్ చేస్తున్నారంటే మిస్సింగ్ కేసు కాదు మిస్సెస్ వెళ్ళిపోయిన కేసు, అది మిస్సింగ్ కేసు అని చెప్తున్నారు. ఎక్కడ పోయింది? పోయింది ఎక్కడికి? అక్రమ సంబంధం పెట్టుకో. మా గతంలో కూడా మీకు చెప్పాను, మా ఫ్రెండ్ విజయనగరం, వాళ్ళ పిన్ని వయసు తక్కువే, ఒక చిన్న అబ్బాయి తనకన్నా వయసులో తక్కువ ఉన్న అబ్బాయితో సంబంధం పెట్టుకుంది. ఊరు వాడందరూ తెలిసిపోయింది. తప్పు చేస్తున్నప్పుడు, తప్పు చేయడానికి వెళుతున్నప్పుడు మంచి ఎంకరేజ్గా అనిపిస్తుంది, తప్పు చేసిన తర్వాత తప్పు అయిపోద్ది చూసావా, నీ మనసే నిన్ను పట్టుకు బీడింగ్ చేస్తుంది. తట్టుకోలేక వారి మనస్సాక్షికి సమాధానం చెప్పుకోలేక శ్రీకాకుళం వెళ్ళి రైల్వే ట్రాక్ మీద తలకలెట్టి ఇద్దరు చచ్చిపోయారు. ఏమొచ్చింది రిజల్ట్? అక్రమ సంబంధాల జీవితాన్ని ఆవిరి చేసి పడేస్తుంది. చేస్తున్నప్పుడు మజా అనిపిస్తుంది, చేసిన తర్వాతే చచ్చిపోవాలనిపిస్తుంది. అదే వద్దన్నాడు, అక్కడ వరకు వెళ్ళొద్దు అన్నాడు విశ్వాసిని. ఆయన మాట్లాడుతూ 18 వచనంలో ఏమంటున్నాడు చూడండి, ప్రసంగికులను కూడా సవాల్ చేస్తున్నాడు ఆయన దేవుడు. నువ్వు దొంగను చూసినప్పుడు, నువ్వు దొంగను, మళ్ళా చదవది, కీర్తన 50వ అధ్యాయం 16వ వచనం అయిపోయిందా, 15, దిద్దుబాటు నీకు అసహ్యం కదా. ఎవరైనా మనకు చెబితే మనకు నచ్చదు, నాకు ఇలా ఈ రోజులు అయిపోతుంది ఈ మధ్యకాలంలో, తప్పు చేయొద్దని చెప్పకూడదట. మరలా వాళ్ళు వాడే పదం ఏంటో తెలుసు, పర్సనల్ లైఫ్ మాట్లాడుతున్నాడు. నేను చెప్పాను క్రైస్తవులకు పర్సనల్ ఏంటనేసి, తప్పు చేయొద్దు అది మంచి లక్షణం కాదన్నందుకు వాళ్ళకి నచ్చట్లేదట, విరోధులు అయిపోయారు. వాళ్ళ తప్పులు తడగలు కనుక, బలవంతుడు ఒకడు ఉన్నాడు అనుకోండి, వాడిని కొట్టలేకపోతున్నాం అనుకోండి, చేసే పని ఏంటో తెలుసా, అందరు చెప్పే మాటే, వాడిని ఎలా బలహీనపరచాలి, వాళ్ళు ఏం తప్పులు అట్టుకోవాలా అని చూస్తారు. ఇలా చేసే తింగర పని అది అంటున్నాడు ఆయన. అంటున్నాడు గద్దెంపు మనకు ఎలా ఉండదట, అసహ్యం కదా. నీవు నా మాటలను నువ్వు వెనకకు త్రోసివేసదు, నువ్వు దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవించదు, వ్యభిచారులతో నువ్వు సాంగత్యం చేసదు. ఒక ప్రసంగికి అంటున్నాడు, ఒక ప్రసంగికిని మాట్లాడుతున్నాడు ఆయన. దేవుడు సవాల్ చేస్తున్నాడు ప్రసంగికుల్ని. ఏమని తెలుసా, నువ్వు అసలు వాక్యం చెప్పడానికి ఎక్కడ అర్హత అంటున్నాడు. 16లో ఏమంటున్నాడు, 16 భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలను వివరించుటకు నీకేమి పనికొచ్చిన మార్గం. నువ్వే వ్యభిచారులతో తిరుగుతూ, నువ్వే దొంగలతో తిరుగుతూ, నువ్వే దొంగ పనులు చేస్తూ, నువ్వు వారితో కలిపి బూతులు మాట్లాడుతూ, నువ్వు సినిమాలకు పోతూ, నువ్వు సీరియల్ చూస్తూ, నువ్వు పనికి మాలిన ప్రతి నీచమైన కార్యంలో నీ అస్థాన తెలియజేస్తూ పై పెచ్చుకొచ్చి బైబిల్ పట్టి తిరిగితే ఎవడవయ్యా నువ్వు అని అడుగుతున్నాడు దేవుడు. తిడుతున్నాడు చూడండి దేవుడు. ఈ మాటనే ఇక్కడ ఈ కీర్తన సారాన్నే పట్టుకొచ్చి మరలా రోమిలికి రాస్తూ ఏమంటున్నాడు చూడండి, పౌలు గారు రోమిలికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 21-22, ఎదుటివానికి బోధించు నీవు, నీకు నీవే బోధించుకొనవా. చాలామందిని చూసేవాడి వల్లనే, ఓ దంచుతారు వెనక్కి వెళ్ళి చూసేసరికి అన్నీ అక్రమ, ఒక్కొక్కరికి 4, 3, 5 సంఘం అక్రమ సంబంధాలు ఇవన్నీ చెబుతున్నాడు. చూసేసరికి ఆశ్చర్యం, అరే ఈయన కూడా ఇట్లా. ఆ న్యూస్ చాలామందికి తెలియకపోవడం మంచిది. ఆ చీకటి కోణాలు చేస్తున్నావు అందరు, ఈ సీనియర్ దైవ జనులు అందరిని అడుగుతున్నాడు దేవుడు. ఏమన్నా తెలుసా, ఎదుటివానికి ఏదికి లెక్కి 1,00,000 రూపాయలు ఖర్చు చేస్తూ, 1,00,000 రూపాయలు ఖర్చు చేస్తూ ఇంతమంది బహిరంగ సభ పెట్టి బోధిస్తున్నారే, ఎదుటివానికి బోధించు నీవు, నీకు నీవే బోధించుకొను. ఫస్ట్ బోధ ఎలా చేయాలో చెప్తున్నాడు సీక్రెట్. ఒక ప్రసంగం రెడీ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఎవరు ప్రసంగం చేసుకోవాలి తెలుసా, తనకు తానే ప్రసంగం చేసుకోవాలి ముందు, తనకు తానే బోధ చేసుకోవాలి,
అప్పుడు అది కరెక్ట్, నేను కరెక్ట్గా ఈ ప్రసంగం ప్రకారం ఉన్నాను అనుకున్నప్పుడు అప్పుడు వెళ్ళి ధైర్యంగా మాట్లాడగలడు, అప్పుడు ధైర్యం వస్తుంది. మన జీవితంలోనే తప్పుడు తరకలు ఉన్నాయనుకోండి, ఇలాంటి రిఫరెన్స్ వచ్చినప్పుడు ఏం చేస్తుంది, లాంగ్ జంపులు చేస్తాం, ఎక్స్ప్లెనేషన్ ఏమో పెద్ద, ఎందుకు మన మనసే మన మీద నేరస్తాపం చేస్తుంది అంటున్నాడు. ఎదుటి వానికి చెబుతున్నావే నీకు నువ్వు బోధించుకున్నావా, ఇంకా దొంగల వద్దని ప్రకటించు నీవు దొంగల లేదవా, వ్యభిచరించవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా, విగ్రహములను అసహించుకుని నీవు గుళ్ళనే దోచేస్తావా. చూసారా, దొంగతనం చేయొద్దంటారట కానీ ఇలా మాత్రం ఏం చేస్తారట, దొంగతనం చేస్తారట. వ్యభిచారం చేయొద్దంటారట ఇలా మాత్రం ఏం చేస్తారట, వ్యభిచారం చేస్తారట. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా, అస్సలు విగ్రహారాధన మంచిది కదా అంటారట కానీ గుడినే గుళ్ళో ఉన్న లింగాన్నే దోచేస్తారట. ప్రసంగికులకు, విశ్వాసులకు చెబుతున్నాడు, ప్రసంగికులకు చెబుతున్నాడు, సామాన్య సంసార జీవితంలో ఉన్న స్త్రీ పురుషులకు చెబుతున్నాడు. వ్యభిచారం జారత్వం ఉంటే నీ జీవితం శూన్యమైపోద్ది అంటున్నాడు. ఇంకా మాట్లాడుతూ ఒక మంచి మాట ఉంది, జాగ్రత్త, ఇది జీవితాంతం గుర్తుపెట్టుకోండి. దశలోనికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు దశలోనికి రాసిన మొదటి పత్రిక 4:3 ఉండే, అది ఈ మాటనండి, సుమారు 7-8 సంవత్సరాల క్రితం ఈ తప్పుడు ప్రసంగాలన్నిటికీ వారు చెబుతున్నది తప్పు అని నిరూపించే రెఫరెన్స్ ఇదే. ఏం చెప్పేవారు తెలుసా, దేవుని పని బాగా చేస్తే చాలట, చేస్తే పాపం చేసినా పర్వాలేదట, చెల్లిపోటు అయిపోద్దట. పని అంటే ఏంటండి, అసలు నాకు తెలియగలను దేవుని పని అంటే ఏంటి, దేవుని పని అంటే ఏంటి, మీటింగ్స్ పెట్టి బరకాల మాట తట్టడమా, దేవుని పని అంటే ఏంటో తెలుసా, ఆయన ఆలోచన ప్రకారం బ్రతకడమే దేవుని పని, ఆయన చిత్తానుసారముగా జీవించడమే దేవుని పని చేయడం. యేసుక్రీస్తు దేవుని పని చేశాడు, దేవుని పని అంటే ఏం చేశాడు, ఆయన ఆయన చిత్తానికి అనుకూలంగా బ్రతకడం, అది దేవుని పని అంటే అంటున్నాడు. దశలోనికి ఈ రెఫరెన్స్ చాలా ఇంపార్టెంట్ ఇది. మొదటి దశలోనిక 4:3 నుండి, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. ఎంత బాగుందో చూడమాట, మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము, మీలో ప్రతివాడును దేవుణ్ణి ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకునవలను అది ఎరుగ ఉండుటయే దేవుని చిత్తం. లౌకిక సంబంధమైన వ్యక్తికి అయితే వాడికి తెలియదు, దేవుని పిల్లలైన మనం కామ వికారమైన కోరికలు మనలో ఉండకూడదు. మనలో ఉండవలసిన ఆశ ఏంటో తెలుసా, పరిశుద్ధత ఘనత, వీటి యందు మన ఘటములను అనగా మన జీవితాలను మన దేహాలను ఎలా కాపాడుకోవాలో మీరు ఎరుగు ఉండుటయే ఏం చేయాలంటే ఎరుగు ఉండాలి, దాన్ని అనుభవ జ్ఞానం అన్నాడు. మీరు ఎరుగు ఉండుటయే దేవునికి ఇష్టం అన్నాడు. ఎరుగుండు కూడా తప్పు చేస్తున్నారంటే ఎరుగని వారు కారు గనక. ఒకడు దేవుణ్ణి ఎరుగని వాడు అని ఎట్లా చెప్పొచ్చు అందో తెలుసు బైబిల్, వారు చేసే క్రియలను బట్టి చెప్పొచ్చు వారు దేవుణ్ణి ఎరగమన్నట్టున్నారు అని. ఇతను ఎలాంటోడు అని చెప్పడానికి ఒక ప్రసంగికుని ఏం చూడొచ్చని చెప్పిందో తెలుసు బైబిల్, అతడు చేసే పనులను బట్టి చెప్పొచ్చు అంటే అతడు దేవుడు ఎరిగినవాడా ఎరగనివాడా అని. అదే మాట్లాడితే ఇంకా మంచి మాట్లాడినాడు కిందకి, ఈ విషయం అంది ఎవడును అతిక్రమించి, ఆ మాట జాగ్రత్త, తన సహోదరునికి మోసం చేయక ఉండవలెను. ఏంటట, ఈ విషయం మందు, ఈ వ్యభిచారం మందు, జారత్వం మందు ఎవరిని మోసం చేయకూడదో తెలుసా, సాటి సహోదరుని మోసం చేస్తున్నావు. ఎట్లా మోసం చేస్తున్నావు, చాలా పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఉంది వ్యభిచారం మీద. ఏం చెప్పాడు తెలుసు మోసం అంటే ఏంటో తెలుసా, తన స్వతంత్రాన్ని భంగం చేయడం. ఎవరు స్వతంత్రం, నీ సహోదరుని స్వతంత్రాన్ని భంగం చేసావు, తన కోరికలను భంగం చేస్తావు, తన భార్యను భంగం చేస్తావు, ఇంకా తన జీవితాన్ని భంగం చేస్తావు, ఇంకా ఎన్ని విధాలుగా తన స్వేచ్ఛను చంపేయాలో అన్ని విధాలుగా చంపేస్తావు. నీ సహోదరుని నమ్మినందుకు నిలువెత్తు మోసం చేసేస్తావు.
ప్రసంగికులకు చెబుతున్నాడు ఆయన, విశ్వాసులకు చెబుతున్నాడు ఆయన, నిండు యవనస్తులకు చెబుతున్నాడు ఆయన. ఏమని చెబుతున్నాడు తెలుసా? ఇదంతా మోసం, వ్యభిచారం చేస్తున్నప్పుడు నువ్వెవరిని మోసం చేస్తున్నావు? అది నేను నమ్మిన సహోదరుణ్ణి మోసం చేస్తున్నావు. తప్పయ్యా అంటే ఏమంటున్నాడు చూడండి. మళ్ళీ ఆ వాక్యం చదువు. ఈ విషయమందు ఎవడును అతిక్రమించి తన సహోదరునికి మోసం చేయకుండా ఉండవలను. ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పిన సాక్ష్యమిచ్చిన ప్రకారం ప్రభు వీటన్నిటి విషయమై ప్రతి దండన చేయువాడు. వదలడట దేవుడు. ఇలాంటి పనులు చేస్తున్న వారందరికీ దేవుడు ఏం చేస్తాడట? ప్రతి దండన చేస్తాడు. అప్పుడు అర్థమైంది, నెత్తిన బూడు తెలుకుని బట్టలు దింపుకొని నడివీధిలోకి వచ్చిన తర్వాత అప్పుడు అర్థమవుద్ది నా జీవితం సర్వనాశనం అయిపోయింది. దేవుడు ప్రతి దండన చేసినప్పుడు అర్థమవుద్ది. ప్రేమిస్తున్న భర్త ఉన్నంత చెప్పు వాడు ఇలువ తెలియదు, ప్రేమిస్తున్న భార్య ఉన్నంత టైము తన ఇలువ తెలియదు. ఒక్కసారి అవి గనక రట్టు గుట్టు రట్టు అయిందనుకోండి అప్పుడు అర్థమవుద్ది జీవితం అదే ఇక లాస్ట్ డే అయిపోతారు ఇక అంటూ ఏమంటున్నాడు చూడండి. క్రైస్తవులుగా మనకి పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచిన కానీ ఇలాంటి దేవుని పని చేస్తూ తప్పులు చేయొచ్చని అపవిత్రంగా ఉండడానికి మనల్ని పిలవలేదు. కాబట్టి ఉపేక్షించేవాడు మనుష్యుని ఉపేక్షింపడు కానీ మీరు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుడినే ఉపేక్షించుచున్నాడు. ఏమంటున్నాడు చూసారా? ఎవడన్నా మిమ్మల్ని విమర్శ చేస్తే, ఎవడన్నా మిమ్మల్ని పాయింట్అవుట్ చేస్తే, ఫస్ట్ మిమ్మల్ని అనరు, ఎవరిని అంటాడట? మీరు నమ్ముకున్న దేవుణ్ణి అంటాడట. ఈ ఫేస్బుక్లో ఈ వాట్సాప్లో వీడియోలు వస్తుంటే ఎవరిని అంటున్నారో తెలుసా? అరే మీ క్రైస్తవులందరూ ఇంతేరా, మీ పాస్టర్లు అందరూ ఇంతే. ఇది ఏదో మూవీ వచ్చిందట, రాబోతుందట, అందులో పాస్టర్ని చాలా అధ్వానంగా చూపిస్తున్నాడట. ఎందుకు? మన వారు అలాంటి నీచమైన పనులు చేస్తున్నారు కాబట్టి వారు జీవిస్తున్నారు. మనలో సరైన విలువలు చచ్చిపోయే కనుక వారు అలా జీవిస్తున్నారు. ఒకే ఒక సీక్రెట్, ప్రసంగం వాడి వేడిగా ఉండాలన్నా అధికారంతో ఉండాలన్నా ముందు నీ మనసులో ఒక ధైర్యం ఉండాలి, నేను తప్పు చేయలేదు అని. అలా తప్పు చేసి తప్పు చేయలేదు అనుకోకూడదు. మరలా నీ మనసే నీకు సాక్ష్యం ఇస్తుంది, ఆ మనసును బట్టే నువ్వు ధీటుగా మాట్లాడగలవు. కాబట్టి మీరు అబ్జర్వ్ చేయండి, తప్పులు చేసిన వాళ్ళని కళ్ళల్లో కళ్ళు పెట్టి కూడా చూడలేరు. తప్పు చేసిన అబ్జర్వ్ చేయండి, సమాధానం చాలా డొంక తిరుగుగా నాలుగు సమాధానాలు చెబుతారు. తప్పు చేసిన వాళ్ళని చూడండి, వాళ్ళ మాటలే చెప్పేస్తే నువ్వు తప్పు చేస్తున్నావు అని. ధైర్యం ఉండదు. సామాన్యమైన మాటల్లోనే ధైర్యంగా మాట్లాడలేకపోతే ఇంకా ప్రసంగం ఏం చేయగలరు చెప్పండి. అందుకే ప్రసంగం ఎక్కిన తర్వాత గంట అంతా ఏం చెప్పారంటే ఏం చెప్పరు. అవి చెప్పి ఇవి చెప్పి అవి చెప్పి ఇవి చెప్పి మొత్తం ముగించి ఆ వీడియోలు జీవించి ఈ వీడియోలు జీవించి సభకు నమస్కారం అంటారు, లక్షల రూపాయలు ఇంక బూడిదలు పోసినట్టే. అదే అంటున్నాడు, వద్దట ఇట్టి వద్దు అని చెబుతాను. ఎంత చక్కటి మాట్లాడుతున్నాడు చూడండి. అందుకే ఒక సీక్రెట్ మనకు చెబుతున్నాడు చివరిగా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం, ఇదే సీక్రెట్. ఒక క్రైస్తవునికి ఒక ప్రసంగికునికి ఉండవలసిన సీక్రెట్ ఇదే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ చివరి వచనం 27వ వచనం, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. ఎంత మాట అన్నాడు చూడండి. చాలామందికి అప్పుడప్పుడు అనుమానాలు వస్తాయి, నిజంగానే పరలోకం ఉందా, నిజంగానే నిజంగానే నరకం ఉందా, నిజంగా దేవుడు ఉన్నాడా. అలాంటి అనుమానాలు, ఆ నిలకడలేని మాటలు, ఆలోచనలు ఎప్పుడైతే వచ్చాయి వెంటనే ఏం చేస్తాం? తప్పు చేసేస్తాం. నీ లక్ష్యానికి సరైన నమ్మకం లేనప్పుడు ఏమవుతుందో తెలుసా? పర్వాలేదులే అన్నది వస్తుంది. అందుకే పౌలు అంటున్నాడు, నా ప్రయాస ఏదో గాలికి ప్రయాస పడుతున్నట్టు కాదు, నేను చూస్తున్న దాన్ని సూటిగా చూస్తున్నాను. నా దృష్టి సరిగ్గా దివ్య దృష్టి కలిగినదే. నేనేదో గాలికి దేవుని పని చేయట్లా, నేను వెళుతున్న మార్గం ఏంటో నాకు తెలుసు. ఏదో గాలికి ప్రయాసపడితే ఏమవుద్ది? గాలి పట్టుకుందాం తిరిగి అనుకోండి, ఏమవుద్ది? దొరుకుద్దా? అది శూన్యం ఆ ప్రయాస అంతా. అయితే నా ప్రయాస దేవుని కొరకు పరిగెడుతున్న ఈ పరుగులాట, నా పవిత్రమైన జీవితం, ఇది గాలికి ప్రయాస కాదు. నా గురేంటో నాకు తెలుసు,
అది ఉందని నేను నమ్ముతున్నాను గనక దానిని నేను పొందడానికి ఏం చేస్తున్నాను తెలుసా, ఇతరులందరికీ ప్రకటించిన తర్వాత నేనే మాదిరి పోతాదేమో అని నా శరీరాన్ని నలగకూడదని. నలగొట్టడం అంటే రాడ్డిచ్ కొట్టుకోమని కాదు, ఆ డైవెన్స్ కోడ్లు అది చూపించాడు. నలగొట్టడం అంటే చైన్లెట్ బిగించుకోమని కాదు, నలగొట్టడం అంటే ఏంటో తెలుసా, ఇదిగో కోరికలు వస్తున్నాయా ఉపవాసం చేయించు దానికి. అప్పుడు కోరికలు రావు, ఏమొస్తుంది ఆకలి వస్తుంది, వస్తుందా కోరికలు రావు. బాగా ఆకలి దప్పులుతున్న వాడి దగ్గరికి వెళ్ళి అన్న ఇలా అన్నాను ఏమనుకోకండి, ఐ లవ్ యూ అని చెప్పింది అనుకున్న ఎవరన్నా అమ్మాయి చిన్నవారు మీ ఏం తిన్నాకుంటూ పెట్టు అంటాడు. అప్పుడు అడిగి ఒక నెల రోజుల నుంచి అన్నం లేదనుకోండి, పోనీ ఒక వారం రోజుల నుంచి అన్నం లేదనుకోండి, ఐ లవ్ యూ అయ్యి అంటది అనుకోండి, నోర్మే ఏదో ఓటమి వేసుకుని అన్నం ఉంటే పెట్టు అంటాడు. అందుకే అడిగాడు పౌలు గారు, నా కోరికలు ఎక్కువైతే ముందు పనిష్మెంట్ నేనే ఇచ్చుకుంటున్నాను, నా దేహానికి ఉపవాసం చేస్తున్నాను, పత్యం చేస్తున్నాను, ఇదిగో నా శరీరాన్ని నేనే నలగ కొట్టుకుంటున్నాను, నా శరీరాన్ని లొంగ తీసుకుంటున్నాను. ఏమన్నాడు, లొంగ తీసుకుని లోబరుచుకుంటున్నాడట. సింహాన్ని లోబరుచుకోవడం కాదు, శత్రువుని లోపరుచుకోవడం కాదు, బైబిల్ ఏమని తెలుసా, నీ శరీరాన్ని లోపరుచుకో, అప్పుడు విజయశాలి అనొచ్చు, అప్పుడు వీరుడు అనొచ్చు. శరీరాన్ని జయించిన వాడు ప్రపంచాన్ని జయించిన వాడి కన్నా గొప్పవాడు అంది బైబిల్. గుర్రాలను జయించిన వాడు, ఎలుగుబంటిని జయించిన వాడు, మృగాలను లోపరుచుకున్నవాడు కన్నా శరీరాన్ని అదుపు చేసుకున్నవాడు గొప్ప అంది బైబిల్. గొప్ప లిస్టులో మనం అందరం ఉండాలి. మన జీవితం నిందించడానికి విరోధికి అవకాశం ఇవ్వకూడదు. మీరు నిజాయితీగా బ్రతుకు చూడండి, మీ డిగ్నిఫైడ్ ఎలా ఉంటుంది చూడండి ఒకసారి, మీరు నిజాయితీగా బ్రతుకు చూడండి, చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది మీ లైఫ్ స్టైల్, మీ జీవన శైలి కానీ చూస్తే నీలా బ్రతకాలనిపించేలా ఉంటాం. ఆనెస్ట్నెస్ ఉండాలి, అలా ఉండి చూడండి, నేను నానడానికి ఒక్కొక్కటి జడిసిపోతాడు. అది ఉండాలి క్రైస్తవుడిగా, ఆ ధీరి ఉండాలి, ఆ రాజరికం ఉండాలి, అది తెచ్చుకోండి. జరిగినవి జాలిక వదిలేండి, ఒకవేళ జరగట్లేదని అనుకుంటాను మన సంకూలం, జరిగితే జాగ్రత్త, విడిచిపెట్టడం జరగదు. మేం వదిలినా ఆయన వదలడం. సార్వత్రికంగా ఉన్నవారు కూడా జ్ఞాపకం చేసుకోండి, ఇలాంటివి ఉంటే ఇక కట్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, స్త్రీల సహవాసం, పురుషుల సహవాసం ఆధ్యాత్మిక జీవితానికి ఎంత ప్రమాదమో ధ్యానిస్తున్నప్పుడు తండ్రి, నీ పరలోకం మాకు ఎలా దూరం అయిపోతుందో అర్థమవుతుంది. ఇది కేవలం వాక్యం మీద, వాక్యంతో జీవితం పెనవేసుకోలేని క్షణాలలోనే ఈ తప్పులన్నీ జరుగుతాయని అర్థమవుతుంది తండ్రి. సత్య అనుభవాన్ని నేర్పండి ప్రతి విశ్వాసికి, ప్రతి యవన సహోదరునికి, సహోదరికి, మరి ముఖ్యంగా కాపర్లకి, వారి మాదిరికరమైన బ్రతుకు నిలబెట్టుకోవడానికి, దినదినం పరిశుద్ధాత్మ చేత నడిపింపబడడానికి మీ మెండైన ఆత్మను వారి ఎందు ఉంచండి, నడిపించండి తండ్రి. మా ఊహలలో, మా చూపులలో తెలిసి తెలియక మేము తప్పులు చేస్తే క్షమించండి తండ్రి. మమ్మల్ని ఇంకనూ ప్రేమిస్తూ మీ మాటలు మాకు వినిపిస్తున్నందుకు మీ ఉచిత కృప ఇంకా నిలిచే ఉందని మాకు అర్థమవుతుంది. ఈ మాటలు విన్న వారందరినీ జ్ఞాపకం చేసుకుంటే, ఈ మాటలు జీవితాంతం గుర్తుపెట్టుకొని అవమానమైన పాత్రలుగా, గణహీనమైన పాత్రలుగా మిగిలిపోకుండా మీకు తేజస్సును అనుగ్రహించి, మీ తేజస్సును మా మీద కుమ్మరించుకునే ఘనమైన పాత్రలుగా మమ్మల్ని అందరినీ నిలబెట్టండి. సంఘంలో యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి, వారి కోరికలను జయించే శక్తిని వారికి అనుగ్రహించండి. సంసార జీవితంలో ఉన్న తల్లులను జ్ఞాపకం చేసుకోండి, వారి మాదిరికరమైన బ్రతుకు కుటుంబానికి ఎంత అవసరమో వారికి నేర్పించండి. ఈ మాటలు విని ఇంకా పెడచెవిన పెడితే క్షమించండి తండ్రి, వారిని ప్రేమించి మరొక్కసారి హెచ్చరించండి. అలాగే తండ్రి, సంఘాన్ని నడిపిస్తున్న ప్రతి ఒక్క దైవజనుని జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాల్లో, వారి జీవితాల్లో మీ తోడునుంచండి, వారి జీవితంలో జరుగుతున్న కలతలను తొలగించండి, వారిని కాపాడండి తండ్రి. ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవిస్తారని ఆశిస్తూ, మరలా మాకు అనుకూలమైన సమయాన్ని, జ్ఞానాన్ని సాయంత్రకాలపు సభలో మీరే మా యందుండి మాట్లాడతారని ఎదురు చూస్తూ, మీ కుమారుడు మన రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సెలవు.